ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 9వ అధ్యాయం దామోదర లీల ఏదైతే ఉందో దాని గురించి చర్చిస్తున్నాము. 10 శ్లోకాలు ఇంతకు ముందు చర్చించాము. 11వ శ్లోకం నుంచి ఈరోజు మనము కంటిన్యూ చేద్దాం. అయితే ఈ 10 శ్లోకాల్లో జరిగినటువంటి స్టోరీని మళ్ళీ ఒకసారి మనం రీక్యాప్ చేసుకొని తర్వాత 11వ శ్లోకానికి వెళ్దాం. సో కృష్ణుడు కొంచెం కొంచెంగా పెరిగి పెద్దవాడు అవుతున్నాడు, నడుస్తున్నాడు. నడిచే వయసులో కూడా కృష్ణుడికి పాలు తాగుతున్నారు. అయితే ఒకరోజు యశోదామాత శ్రీకృష్ణ భగవానుడికి లేవడం కంటే, నిద్రపోతున్నారు, లేవడానికంటే ముందే ఆమె కృష్ణుడికి వెన్న చేసి పెట్టాలి అని అనుకున్నారు, రెడీగా ఉంచాలి అని అనుకున్నారు. యాక్చువల్గా చూస్తే యశోదామాత వాళ్ళకి 9 లక్షల గోవులు ఉన్నాయి. 9 లక్షల గోవులని పాలించటం, 9 లక్షల గోవులకి పాలు పితకడం, ఆ గోవులకి సరైనటువంటి సంరక్షణ ఇవన్నీ చేయడం అనేటువంటిది కేవలం ఒక యశోదామాత మాత్రమే చేయరు కదా. యశోదామాతకి చాలామంది సేవకులు ఉన్నారు. 9 లక్షల గోవులను చూసుకోవడానికి చాలామంది సేవకులు ఉన్నారు. అన్ని పనులు కూడా సేవకులే చేస్తారు. యశోదామాత ఏమీ పని చేయాల్సినటువంటి అవసరం లేదు. మామూలుగా చూస్తే ఎవరు ఎంత ఐశ్వర్యవంతులు అనేటువంటి విషయం మనకి అప్పట్లో ఎలా తెలుస్తుందంటే, ఎవరికి ఎన్ని గోవులు ఉన్నాయి అనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క ఐశ్వర్యం ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేటువంటి విషయం అర్థమవుతుంది. మనం అర్థం చేసుకోవచ్చు, ఒక వ్యక్తికి 9 లక్షల గోవులు ఉన్నాయంటే వాళ్ళు ఎంత రిచ్, ఓకే, ఎంత ఐశ్వర్యవంతులు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకోలేము ఎవరు ఐశ్వర్యవంతులు ఎవరు ఐశ్వర్యవంతులు కాదు అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకోలేం. కానీ అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి గోవులు బయటనే కట్టేసి ఉంటాయి కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది. మరి అంత ఐశ్వర్యాన్ని పొందినటువంటి యశోదామాత కుటుంబంలో యశోదామాత ఇంటి పనులు చేయాల్సినటువంటి అవసరం అయితే అసలు లేదు. కానీ యశోదామాత కృష్ణుడి కోసం స్వయంగా వెన్నను తయారు చేయాలి అని అనుకుంటున్నారు. ఎందుకు కృష్ణుడి కోసం యశోదామాత స్వయంగా వెన్నను తయారు చేయాలి అని అనుకుంటున్నారు అని అంటే, ఆల్రెడీ కృష్ణుడి మీద గోపికల నుంచి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. చాలామంది గోపికలందరూ వచ్చి కృష్ణుడి నుంచి మా ఇంట్లో ఉన్నటువంటి వెన్నని, లేకపోతే నెయ్యిని, మజ్జిగని, పెరుగుని మేము కాపాడలేకపోతున్నాం, మీ కృష్ణుడు దొంగతనాలు చేయడంలో ఎక్స్పర్టు, ఎక్కడ పెట్టినా తినేస్తాడు, ఎక్కడ పెట్టినా దొంగిలించేస్తాడు, చివరికి ఎత్తుగా ఉన్నటువంటి ఉట్టి మీద పెట్టినా కానీ అక్కడ ఉన్నటువంటి స్టూల్స్ రోళ్ళు అవన్నీ వేసుకుంటాడు, సరే అవన్నీ లేకుండా చేసి పెట్టినా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ భుజాల మీద ఎక్కి మరీ పైకెక్కి తీసుకుంటాడు, చీకటి గదిలో పెడితే తనకున్నటువంటి మణులు రత్నాలు తన శరీర కాంతితోటి గది మొత్తం కూడా ప్రకాశంగా చేసేసి గదిలో ఉన్నటువంటి చీకట్లో పెట్టినటువంటి దాన్ని కూడా తీసుకొని తినేస్తున్నాడు అని చెప్పేసి ఇంతకుముందు కంప్లైంట్ చేశారు గోపికలందరూ. అంటే ఈ గోపికలందరూ కంప్లైంట్ చేసేటప్పుడు కృష్ణుడి మీద కోపంతో చేయలేదు వాళ్ళు, కృష్ణుడి మీద ప్రేమతోటి చేశారు. కానీ ప్రేమతోటి వాళ్ళు చూసినటువంటి కృష్ణుడి యొక్క లీలలని యశోదామాతకి వర్ణిస్తూ ఉన్నారు, కానీ కంప్లైంట్స్ రూపంలో వర్ణిస్తున్నారు. ఓకే, కంప్లైంట్స్ రూపంలో వర్ణిస్తూ ఉన్నారు. ఇది విన్నటువంటి యశోదామాత ఇంతవరకు కూడా కృష్ణుడిని దండించలేదు. ఎందుకంటే యశోదామాత కూడా అనుభవించారు, దాన్ని ఎంజాయ్ చేశారు. అయితే కృష్ణుడికి దొంగతనం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? కృష్ణుడికి నేను పెడుతున్నది రుచిగా లేదా, అందుకనే గోపికల దగ్గరికి వెళ్ళి దొంగతనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందా అని యశోదామాత ఈసారి స్పెషల్ కేర్ తీసుకొని చాలా సాఫ్ట్గా చాలా స్వీట్గా ఉండేటట్టు ఒక వెన్నను తయారు చేయాలి అని అనుకున్నారు. వెన్నను తయారు చేయడం కోసం ఒకరోజు ఆమె దీపావళి రోజు, ఓకే, అది కూడా దీపావళి రోజు, ఈ లీల జరిగింది దీపావళి రోజు, ఓకే. సో దామోదర లీల జరిగింది దీపావళి రోజు. సో ఆ దీపావళి రోజు యశోదామాత కృష్ణుడి నుంచి దూరంగా ఉంది. మామూలుగా అయితే ఎప్పుడు కృష్ణుడి దగ్గరే ఉంటుంది, కానీ కృష్ణుడు నిద్రపోతున్నాడు, కృష్ణుడు లేచే లోపల వెన్న తయారు చేయాలి అని అనుకున్నారు కాబట్టి ఆమె వెన్న తయారు చేయడం కోసం చిలుకుతూ ఉన్నారు, పెరుగుని చిలుకుతూ ఉన్నారు. ఆ సమయంలో కృష్ణుడు మెలకు వచ్చింది. కృష్ణుడికి మెలకు వచ్చినప్పుడు మరి ఆ కృష్ణుడు మెలకు వచ్చినప్పుడు వెంటనే యశోదామాత కావాలి, ఆయనకి ఆకలి వేస్తుంది, పాలు కావాలి.
అందుకనే యశోదామాత కోసం వెతుక్కుంటూ ఉన్నారు. సహజంగా అయితే యశోదామాత కృష్ణుడు కళ్ళు తెరిచే లోపలనే యశోదామాత కృష్ణుడి దగ్గరే ఉంటారు. కానీ ఈరోజు బిజీగా ఉన్నారు, దీపావళి రోజు కృష్ణుడి కోసం స్పెషల్గా తయారు చేస్తున్నారు వెన్ననే. అందుకనే కృష్ణుడు వెతుక్కుంటూ యశోదామాత దగ్గరికి వచ్చారు. కృష్ణుడు లేవగానే మొదలైంది ఈ దామోదర లీల. ఇంతకుముందు ఏ లీల చూసినా కానీ కృష్ణుడు ఏడుస్తూ చేయలేదు లీల. కానీ ఒక దామోదర లీల మాత్రం, దామోదర లీల మొదలైన కాడించి దామోదర లీల అంతమయ్యేంత వరకు కృష్ణుడు ఏడుస్తూనే ఉంటారు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి లీల. ఓకే, కృష్ణుడు ఏడుస్తూ చేసినటువంటి లీల, భయపడుతూ చేసినటువంటి లీల. ఓకే, సో ఈ లీల మొదలైంది ఇప్పుడు. అయితే ఈ లీల మొదలవడానికంటే ముందు, కృష్ణుడు లేవడానికంటే ముందు యశోదామాత యొక్క అందాన్ని వర్ణించేశారు సుఖదేవ గోస్వామి ఒక శ్లోకంలో. ఓకే, ఆ శ్లోకం మళ్ళొకసారి మనం చదువుకుందాం. 3వ శ్లోకం. ఓకే, సో 3వ శ్లోకంలో సుఖదేవ గోస్వామి యశోదామాత యొక్క అందాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ఈమె చిలుకుతూ వెన్నం తయారు చేస్తున్నప్పుడు చౌమం వాస కృదు కటి తటే బిభ్రతి సూత్రనందం పుత్ర స్నేహ స్నుతకుచ యుగం జాత కంపం చ శుభ్రూం రజ్వాకర్ష శ్రమ భుజ చక చల కంకణౌ కుండలే చ ఖిన్నం వక్త్రం సభర విఘలన విఘలన్ మాలతి మాలతి నిర్మమంధాం. కుంకుమ పువ్వు రంగు చీరను కట్టుకుని ఉన్నారంట యశోదామాత చిలుకుతూ ఉన్నటువంటి సమయంలో. విశాలమైనటువంటి కట్టి ప్రదేశంలో మొలనూలు కట్టినటువంటి యశోద, అంటే నడుముకి కట్టుకుంటారు చూసారండి, దాన్ని ఏమంటారు, వడ్రాణ. ఓకే, సో యశోదామాత కుంకుమ రంగు చీరను కట్టుకొని నడుముకి వడ్రాణం పెట్టుకుని ఉన్నారు. ఆమె చాలా శ్రమిస్తూ ఉన్నారు. కంకణములు ధ్వనించుచుండెను, కుండలములు ఊగుచుండెను, అంటే ఆమె ఊపుతూ ఉంటారు కదండి ఇలా 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 చేతులతోటి ఊపుతూ ఉన్నప్పుడు చేతికి ఉన్నటువంటి గాజులు శబ్దం వస్తుంది. కవ్వాన్ని పెట్టి చిలుకుతూ ఉన్నప్పుడు కవ్వము కుండలో కొట్టుకుంటూ అక్కడ కూడా శబ్దం వస్తుంది. సో మన ఆచార్యులు చెప్తారు, ఈ కవ్వంతో చిలుకుతూ ఉన్నప్పుడు కవ్వము ఆ చిలుకుతున్నటువంటి గిన్నెకి తగలడం వల్ల మృదంగం శబ్దం, ఈ చేతులు గాజులు ఊగడం వల్ల కర్తాల శబ్దం వస్తూ ఒక అందమైనటువంటి ఒక మ్యూజిక్ వస్తుందంట. ఆ సమయంలో యశోదామాత ఏం చేస్తున్నారు, కృష్ణుడి యొక్క లీలలని పాటలుగా రాసి కృష్ణుడి యొక్క ప్రతి కర్మని కూడా పాటలుగా రాసి పాడుతూ ఉన్నారు. అంటే యశోదామాత కృష్ణ చైతన్యంలో ఉన్నారు, పూర్తిగా కృష్ణ చైతన్యంలో ఉన్నారు. మనసుతోటి, వాక్కుతోటి, తన యొక్క కర్మలతోటి కృష్ణ సేవను చేస్తున్నారు. ఆమె పాడుతున్నటువంటి పాట కృష్ణుని కీర్తిస్తూ పాడుతున్నటువంటి పాట. అదే పాటని ఆమె ఇతర ఇంద్రియాలు చెవులతోటి వింటూ ఉన్నారు. మనసులో కృష్ణుడి యొక్క లీలల్ని స్మరిస్తూ ఉన్నారు. చేతులతో చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో అది కృష్ణుడి కోసం చేస్తున్నటువంటి వెన్న. సో ఈ విధంగా యశోదామాత ఒక మనిషి కృష్ణ చైతన్యంలో ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఓకే, నిరంతరం కృష్ణనామస్మరణ, కృష్ణుడి యొక్క లీలల్ని స్మరిస్తూ ఆమె చేస్తూ ఉన్నారు. ఆ ఆ సమయంలో అక్కడ వస్తున్నటువంటి శబ్దం ఏదైతే ఉందో అది చిలకటం వల్ల వచ్చేటువంటి శబ్దం, తన చేతులకు ఉన్నటువంటి గాజులు శబ్దం ఏదైతే ఉందో అది మృదంగము, కర్తాల్ సౌండ్ ఎలా వస్తుందో ఒక కీర్తన చేసేటప్పుడు అలా వస్తుంది. సో ఇలాంటి ఒక శబ్దాన్ని చేస్తూ యశోదామాత చాలా గొప్పగా కృష్ణ సేవ చేస్తూ ఉన్నారు. అయితే ఆమె కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా ఆమె స్తనముల నుంచి పాలు కారిపోతూ ఉన్నాయి. ఎందుకంటే కృష్ణుడి యొక్క లీలలను స్మరిస్తూ ఉన్నారు కదా, తన కొడుకు యొక్క కర్మల గురించి గుర్తు తెచ్చుకొని చేస్తూ ఉంటే కూడా కృష్ణుడి మీద వాత్సల్య ప్రేమ అనేటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, ఒక్కొక్కసారి మనం కూడా మన పిల్లలు ఇంట్లో లేనప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి నాకే అప్పచెప్తారు పనులు. వాషింగ్ మిషన్ నుంచి బట్టలు తీసి ఆరేయమని చెప్తారు నాకు, లేదంటే వాషింగ్ మిషన్ నుంచి బట్టలు తీసి రెడీ చేయమని చెప్తారు. ఇలాంటి ఒక చిన్న చిన్న పనులు ఎప్పుడైనా చేయమని చెప్పినప్పుడు అందులోంచి వాషింగ్ మిషన్ నుంచి బట్టలు తీసేటప్పుడు పిల్లల బట్టలు కూడా తీస్తూ ఉంటాం. పిల్లలు బట్టలు తీస్తున్నప్పుడు పిల్లలు బట్టలు చేతిలో పట్టుకుంటే పిల్లలు గుర్తు వస్తారు మనకి. ఓకే, చిన్న చిన్నగా ఉంటాయి వాళ్ళ బట్టలు, అంత చిన్న చిన్న బట్టలను చూస్తే వాళ్లే గుర్తు వస్తారు, వాళ్ళ మీద ప్రేమ కూడా వస్తుంది, వాళ్ళని స్కూల్కి వెళ్ళి కలవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి.
సో అలాంటి ఒక వాత్సల్య ప్రేమ అనేటువంటిది సహజం తల్లిదండ్రులకి. ఓకే, సో ఇక్కడ ఈమె ఎవరి గురించి పాడుతుంది? ఆమె చేస్తున్నటువంటి ఈ మజ్జిగ చిలగడము అనేటువంటి పని చేస్తూ ఎవరి గురించి పాడుతుంది అంటే కృష్ణుడి గురించే పాడుతుంది. కృష్ణుడి గురించి పాడుతున్నప్పుడు కృష్ణుడు గుర్తొస్తారు సహజంగానే, కృష్ణుడు మీద వాత్సల్య ప్రేమ అనేటువంటిది వచ్చేస్తుంది. ఆ వాత్సల్య ప్రేమ కారణంగా ఆమె స్తనముల నుంచి పాలు పొంగిపోతున్నాయి. ఓకే, సో ఆమె ముఖమంతా కూడా చెమటలు పట్టేసి ఉన్నాయి, ఎందుకంటే శ్రమిస్తున్నారు కొడుకు కోసం, శ్రమిస్తున్నారు కాబట్టి ముఖమంతా కూడా చెమటలు పట్టి ఉన్నాయి. సో మాలతి పుష్పాలు ఆమె శరీరం ఆమె తల నుంచి రాలి పడుతూ ఉన్నాయి. ఆమె మాలతి పుష్పాలను పెట్టుకుని ఉన్నారు, బహుశా అవి మల్లెపూలేనేమో మనకు తెలియదు. సో ఆ పుష్పాలకి మాలతి పుష్పాలు అనేటువంటి పేరు ఉంది. సో ఈ పుష్పాలను పెట్టుకుని మల్లెపూలు పెట్టుకుని ఆమె సేవ చేస్తూ ఉంటే ఆ మల్లెపూలు కింద పడుతూ ఉన్నాయి. యాక్చువల్గా మల్లెపూలకి కూడా చేతనం ఉంది. ఆధ్యాత్మిక లోకంలో ప్రతి వస్తువుకి చేతనం ఉంటుంది, ఇక్కడ కేవలం మనుషులకు మాత్రమే చేతనం ఉంటుంది అని అనుకుంటాం. ఇక్కడ పాలకి, పువ్వులకి, లేకపోతే కృష్ణుడి యొక్క సేవలో ఉపయోగించేటువంటి వివిధ వస్తువులకి చేతనం ఉంటుంది అనేటువంటి విషయం మనకు తెలియదు. అవి కూడా మాట్లాడతాయి, అవి కూడా భావాలను వ్యక్తం చేస్తాయి, వాటికి కూడా ఒక భావం అనేటువంటిది ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆధ్యాత్మిక లోకంలో ఎవరు అంత సులువుగా ఉండరు. ఓకే, ఆధ్యాత్మిక లోకంలో ఉన్నారంటేనే వాళ్ళకి ఎంతో అర్హత ఉన్నట్టు. తుమ్మిదలకి కూడా చేతనం ఉంటుంది, ఒంటి మీద వేసుకున్నటువంటి పూల మాలకి కూడా చేతనం ఉంటుంది, పాలకి కూడా చేతనం ఉంటుంది, గోవులకు కూడా చేతనం ఉంటుంది. అన్నీ కూడా వాళ్ళు కృష్ణ సేవలోనే వాళ్ళు కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ భావాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ఈ పూలు ఏమనుకుంటున్నాయి అని అంటే, ఆహా, యశోదామాత ఎంత అదృష్టవంతురాలు, శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యక్షంగా సేవ చేసేటువంటి అదృష్టం కలిగింది యశోదామాతకి. అలాంటి యశోదామాత శుద్ధ భక్తురాలు కాకపోతే కృష్ణుడికి ఆమెకి ఇలాంటి అవకాశం ఎలా వస్తుంది? అలాంటి యశోదామాత నెత్తి మీద కాదు ఉండాల్సింది, అలాంటి యశోదామాత పాదాల దగ్గర ఉండాలి మేము అని ఆ పువ్వులు వాటికి వాటి భావిస్తూ ఆ నెత్తి మీద నుంచి పూలు కింద పడుతున్నాయి. సో అంటే పూలకి కూడా, అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని ఎక్కువగా గౌరవిస్తున్నారనుకోండి, ఆ వ్యక్తి నెత్తి మీద కూర్చుంటాము మనం వెళ్ళి, ఆ వ్యక్తి పాదాల దగ్గర ఉంటాము మనం ఎక్కువగా గౌరవించేటువంటి వ్యక్తి. సో ఈ పువ్వులు కూడా, ఈ మాలతీ పుష్పాలు కూడా ఈమె పెట్టుకోవడము అనేటువంటిది మాలతీ పుష్పాలకు నచ్చలేదు. మాకు అంత అర్హత లేదు, యశోదామాత లాంటి శుద్ధ భక్తుల యొక్క నెత్తి మీద కూర్చునే అర్హత మాకు లేదు, వాళ్ళ పాదాల దగ్గర ఉండాల్సిన వాళ్ళం మేము అని తల మీద నుంచి జాలి పాదాల దగ్గర పడుతూ ఉన్నాయి ఆ పువ్వులు కూడా. సో ఈ విధంగా చేస్తూ ఉన్నటువంటి సమయంలో అక్కడికి శ్రీకృష్ణుడు వచ్చేసాడు. శ్రీకృష్ణుడికి కోపం వచ్చింది, నేను లేవగానే నాకు కనపడాలి, నేను లేవగానే నా ఆకలి తీర్చాలి, అలాంటిది నువ్వు నా దగ్గర లేవు, ఎక్కడ చూ, నీకోసం నేను వెతుక్కోవాల్సి వచ్చింది అని చెప్పేసి కృష్ణుడు యశోదామాత దగ్గరికి వచ్చేసారు. యశోదామాత చేస్తున్నటువంటి ఈ మజ్జిగ చిలకటము అనేటువంటి పనిని ఆపాలి అని అనుకున్నారు. మరి ఎలా ఆపుతారు? అమ్మ ఆపు అంటే వెంటనే అమ్మ ఆపుతుందా? ఉండమ్మ, కొద్దిసేపు నీకోసమే తయారు చేస్తున్నాను అని చెప్తుంది. లేదండి, వెళ్ళి ఒళ్ళో కూర్చుంటే ఆపదు, చేతిని తడితే ఆపదు. ఏం చేశాడు? వెళ్ళి చిలుకుతున్నటువంటి కమ్మాన్ని పట్టేసుకున్నాడు. ఇంకా వేరే ఆప్షన్ లేదు యశోదమ్మకి. చిలుకుతున్నటువంటి కమ్మాన్ని పట్టుకున్నారు అంటే, అంటే దీంట్లో కూడా ఎంతో తెలివితేటలు ఉంటేనే ఆ పని చేయగలుగుతారు. అంటే కృష్ణుడు యశోదామాతని చిలకటం ఆపాలి అని కోరుకున్నారు, చిలకటం ఆపడం కోసం ఆయన ఎన్ని రకాలుగా అయినా ప్రయత్నం చేయొచ్చు. ఆయన చేసినటువంటి ఏ ప్రయత్నం ద్వారా అయినా సరే యశోదామాత ఆపుతారో లేదో డౌటే, కానీ కవ్వాన్నే గట్టిగా పట్టేసుకుని ఆపకుండా గనక ఆపితే తప్పకుండా యశోదామాత ఆపుతారు. అంటే అంత స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నారు కృష్ణుడు, యశోదామాత ఇంకా చిలకటానికి వీల్లేదు అని చెప్పేసి. అయితే ఇది గమనించినటువంటి యశోదామాత కృష్ణుడి యొక్క తెలివితేటలకి చాలా పొంగిపోయారు. ఎంత తెలివి గలవాడు నా కొడుకు. సో చిలకటము ఆపు అని చెప్పకుండగా నేను ఆపాలి అని చెప్పేసి కవ్వాన్నే పట్టేసుకున్నాడు అని అంటే ఎంత తెలివిని ప్రదర్శించాడు అని చెప్పేసి యశోదామాతకి ఇంకా ప్రేమ పొంగిపోయింది. సో మన పిల్లలు తెలివితేటలను ప్రదర్శించినప్పుడు మనం కూడా ఎలా ప్రవర్తిస్తాం? చిన్న చిన్న పిల్లలు, బాలు, అప్పుడే తప్పటడుగులు వేస్తున్నటువంటి పిల్లలు,
కొన్ని కొన్ని మాటలు మాట్లాడితేనే ముద్దు ముద్దుగా అబ్బా వీడికి ఎంత తెలివితేటలు ఉంది, అప్పుడే ఇలా మాట్లాడుతున్నాడు, అబ్బా వీడికి ఎంత తెలివితేటలు ఉంది, వీడు ఇలా చేస్తున్నాడు అని మనం అందరం మురిసిపోతాం కదండి. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు చేసే విషయం చిన్నదే కావచ్చు, వాళ్ళు మనకి చిన్నదవ్వచ్చు, కానీ కృష్ణుడు అంత చిన్న వయసులో ఉన్నటువంటి బాలుడికి అది చిన్న విషయం కాదు. అది వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న తెలివితేటలు ప్రదర్శించినటువంటి విషయాలకి కూడా మనం పొంగిపోతాం, వాత్సల్య ప్రేమ పొంగిపోతుంది. అందుకనే శ్రీకృష్ణుడిని ఆలింగనం చేసేసుకుంది యశోదమ్మ, దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకుని కృష్ణుడి యొక్క తెలివితేటలను చూసి, కృష్ణుడి యొక్క ఆలోచనలను చూసి, కృష్ణుడు చెయ్యాలి అనుకున్న దాన్ని ఏ విధంగా చేశారు అనేటువంటి దాన్ని చూసి ఆలింగనం చేసుకుని దగ్గరికి తీసుకుని, ఇక యశోదమ్మత పాలు ఇవ్వాలి. ఒక పక్క కృష్ణుడికి ఆకలిస్తుంది, యశోదమ్మతకి పాలు పొంగిపోతున్నాయి, తన స్తనముల నుంచి పాలు పొంగిపోతున్నాయి. అంటే ఇక్కడ ఒక దివ్యమైనటువంటి పోటీ జరుగుతుంది, యశోదామాత యొక్క వాత్సల్య ప్రేమకి, వాత్సల్య ప్రేమ వల్ల పొంగుతున్నటువంటి పాలు. అంటే ఆమె శరీరంలో ఎన్ని పాలు ఉంటాయి, ఎన్ని పాలు ఉంటాయి, కృష్ణుడి ఆకలి ఎంత ఉందో అంత ఆకలిని తీర్చడానికి అవసరమైనన్ని పాలు కృష్ణుడి యశోదామాత యొక్క శరీరం నుంచి రావాలి. సో యశోదామాతకి కృష్ణుడి మీద ఉన్నటువంటి వాత్సల్య ప్రేమ కారణంగా ఈ పాలు తరగట్ల. మామూలుగా అయితే ఏదైనా ఒక పోటీలో ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు, కానీ ఇది దివ్యమైనటువంటి పోటీ. కృష్ణుడు యశోదమ్మ మీద కోపంలో ఉన్నారు, ఆ కోపంతో పాటు తనకి ఆకలిగా ఉంది, ఎలా అయినా సరే యశోదమ్మని ఏడిపించాలి, యశోదమ్మని ఏడిపించాలి, ఎలా చేయాలి అని చెప్పేసి ఆయన ఆకలిని ఇంకా పెంచేసుకుంటున్నారు, ఇంకా తాగాలి ఇంకా తాగాలి ఇంకా తాగాలి అని తాగే ప్రయత్నం చేస్తున్నారు, యశోదమ్మ పాలిస్తున్నారు. యాక్చువల్గా మీరు చూస్తే కృష్ణుడికి మనం ఏదైనా అర్పిస్తే మనం ఎలా అర్పిస్తాము, ఒక గంట కొడతాము, ఓకే, కృష్ణుడి విగ్రహాల ముందు మనము ప్లేట్లో కృష్ణుడికి అర్పించాల్సిన అన్ని పెడతాము, వెంటనే కృష్ణుడు వచ్చి లాగేసుకొని తినేస్తాడా, తినేయడు. దానికి మనం ఏదో కొన్ని ముద్రలు చేస్తాము, ఆ ముద్రల ద్వారా కృష్ణుడిని ఆహ్వానిస్తాము, మంత్రాలు పలుకుతాము, మంత్రాలు పలికి కృష్ణుడి కోసం మనం అర్పిస్తాము, ఆ తర్వాత కర్టన్ మూసేస్తాం కదా, ఆ తర్వాత కృష్ణుడు వచ్చి దాన్ని ఆరగిస్తాడు. కానీ యశోదామాత లాంటి శుద్ధ భక్తులు ఆఫర్ చేస్తున్నారు పాలు, కృష్ణుడు పరిగెత్తుకెళ్ళి ఒళ్ళో కూర్చొని ఈమెమి మంత్రాలు చదవలేదు, ఈమెమి ముద్రలు వేయలేదు కృష్ణుడికి ఆఫర్ చేయడం కోసం, ఓకే, ఈమెమి ఆవాహన చేయలేదు, ఈమెమి మంత్రాలు చదివి ఆరగించి కట్టను మూసేసి కృష్ణ ఎగి తిను అని అనలేదు, కృష్ణుడే ఎగిరి జంపు చేసి ఆమె ఒళ్ళో కూర్చొని ఆమె పాలు తాగుతాడు. సో ఒక శుద్ధ భక్తుడు ఆఫర్ చేస్తే కృష్ణ అలా తీసుకుంటాడు. అయితే వీళ్ళిద్దరికీ మధ్య జరుగుతున్నటువంటి ఈ దివ్యమైనటువంటి పోటీలో సహజంగా ఎవరు గెలవాలి, కృష్ణుడితోటి పోటీ పడి ఎవరైనా గెలవగలరా, గెలవలేదు కృష్ణుడితో పోటీ పడి ఎవరు గెలవలేరు. అంటే యశోదామాత ఏదో ఒక సమయంలో ఇక నా దగ్గర పాలైపోయి నీ ఆకలి నేను తీర్చలేకపోతున్నాను అనేటువంటి స్థితి వచ్చేంత వరకు కృష్ణుడు తన పాలను తాగుతూనే ఉండాలి. కానీ మనకి ఏమని చెప్పారు అని అంటే, ఇందులో యశోదామాత నుంచి పాలు వస్తూనే ఉన్నాయి, కృష్ణుడు ఆకలి ఎంత పెరుగుతుందో అంత పాలు యశోదామాత నుంచి వస్తూనే ఉన్నాయి. మనకు అది ఎలా అర్థమవుతుంది, కృష్ణుడు మామూలుగానే నీలమేఘశ్యాముడు, దొండపండ్లు లాంటి పెదాలు కలిగి ఉన్నారు, శరీరం నల్లగా ఉందేమో కానీ పెదాలు మాత్రం ఎర్రగా ఉన్నాయి. తను పాలు తాగుతూ ఉంటే తాగుతున్న కొద్దిగా వస్తూనే ఉన్నాయి, కానీ తను తాగుతున్నటువంటి పాలు లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కువైపోతే ఏమవుతుందండి, పాలు ఎక్కువైపోతే ఏమవుతుంది, పొరిలి బయటకు వస్తుంది. అంటే కృష్ణుడు తాగడానికి మించినటువంటి పాలను తాగుతున్నారు, కానీ యశోదామాతలో మాత్రం పాలు తరగలేదు, ఇస్తూనే ఉన్నారు. అందుకనే తన పెదాల మీదుగా పాలు ముత్యాలలా జారి పడుతూ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏమిటంటే ఇక్కడ యశోదామాత గెలిచారు, కృష్ణుడు గెలవలేదు. అంటే ఒక భక్తురాలుకి కృష్ణుడు మీద గనక పోటీ పెట్టుకుంటే కృష్ణుడే ఓడిపోతారు భక్తుల మీద అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇంతలోనే ఒక సంఘటన జరిగింది, కృష్ణుడికి పాలు ఇస్తూనే ఉన్నారు, అదే సమయంలో పొయ్యి మీద పెట్టినటువంటి పద్మగంధిని పాలు పొంగిపోతున్నాయి. పద్మగంధిని పాలు ఏమనుకుంటున్నాయి వాటి మనసులో, పద్మగంధిని పాలు కూడా కృష్ణుడి యొక్క సేవ కోసమే, బాబురాయ్ వీళ్ళిద్దరూ పోటీ పడి మరీ ఒకళ్ళకొకళ్ళు పోటీ పడుతున్నారు, యశోదామాత పాలు ఎప్పటికీ తరగట్లేదు,
కృష్ణుడు యశోదామాతను వదిలిపెట్టట్లేదు, పాలు తాగుతూనే ఉన్నాడు, మరి మమ్మల్ని ఎప్పుడు ఆరగిస్తాడు? అంటే ఒకవేళ పద్మగంధని పాలను గనక కృష్ణుడు తాగకపోతే పద్మగంధని పాలు వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే యశోదామాత పాలు తాగిన తర్వాత ఇక కృష్ణుడికి ఆకలి మిగిలి ఉంటుందో ఉండదో, పద్మగంధని పాలను తాగుతారో తాగరో అని అని పద్మగంధని పాలు అనుకుంటున్నాయి. పొయ్యిలో ఉన్నటువంటి పొయ్యి మీద ఉన్నటువంటి పద్మగంధని పాలు అనుకుంటూ ఉన్నాయి. సో అనుకొని ఆ పద్మగంధని పాలు, మా జీవితం వృధా, మమ్మల్ని కృష్ణుడు ఆరగించినప్పుడు మేము ఉంటే ఎంత ఉండకపోతే ఎంత అని పొంగిపోయి నిప్పుల్లో పడిపోతున్నాయి. అంటే ఆత్మహత్య చేసుకుంటున్నాయి ఆ పాలు. అంటే కృష్ణ సేవకు ఉపయోగపడని మేము ఇక మేము ఉంటే ఎంత ఉండకపోతే ఎంత అని ఆ కుండలో ఉండకుండా పొంగి పొర్లి ఆ పొయ్యిలో పడబోతున్నాయి. ఇది గమనించినటువంటి యశోదామాత వెంటనే కృష్ణుడిని పక్కన పెట్టారు, పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అంటే మీరు ఒకటి ఆలోచించండి, ఇక్కడ యశోదామాత ఏం చేస్తున్నారు? కృష్ణుడికి సేవ చేస్తున్నారు. కృష్ణుడికి సేవ చేసేటువంటి సేవని ఆపేసి తను తరువాత చేయబోయేటువంటి సేవ గురించి, తరువాత చేయబోయేటువంటి సేవ గురించి అంటే పద్మగంధని పాలను కూడా కృష్ణుడి కోసమే కాగబెడుతున్నారు. పద్మగంధని పాలు కూడా కృష్ణుడి కోసమే కాగబెడుతున్నారు. అయితే ఆ పాలను కృష్ణుడికి అర్పించడం కోసం రెడీ చేస్తున్నారు అని చెప్పేసి ఆ పద్మగంధని పాలని కాపాడటం కోసం వెళ్తున్నారు. అంటే ఏమో ఉద్దేశం ఏంటి? ఏదైనా సరే ఒక విషయం జరుగుతూ ఉంటే, ఏదైనా సరే ఒక పరిస్థితి ఏర్పడితే కృష్ణ సేవ ఆపాల, యశోదామాత చేస్తున్నటువంటి కృష్ణ సేవని ఆపారు. అది ఆమె ఉద్దేశం వేరుగా ఉండొచ్చు. అయితే ఈ సంఘటనను బట్టి మనం అందరం కూడా యశోదామాతను తక్కువ చేసి చూడాలి అని కాదు, యశోదామాత తక్కువ స్థితిలో ఉన్నటువంటి భక్తురాలు అని అనుకోకూడదు. ఎందుకంటే యశోదామాత తక్కువ స్థితిలో లేదు, వాత్సల్య ప్రేమ వాత్సల్య భావంలో ఉన్నటువంటి భక్తులందరిలో ఉత్తమమైనటువంటి భక్తురాలు యశోదామాత. ఇంతకు ముందు కూడా భగవంతుడు అనేక అవతారాలను తీసుకున్నారు, రాముడుగా, పరశురాముడుగా, వామనుడుగా, ఇంకా అనేక అవతారాలను తీసుకున్నప్పుడు కూడా ఆయనకి తల్లిదండ్రులు ఉన్నారు. ఈవెన్ ఈ జన్మలో కూడా, ఈ అవతారంలో కూడా కృష్ణుడికి తల్లిదండ్రులు, దేవకి వసుదేవులు కూడా ఉన్నారు. ఇంతమంది తల్లిదండ్రులు కృష్ణుడి యొక్క వివిధ అవతారాల మీద చూపించినటువంటి వాత్సల్య ప్రేమతో కంపేర్ చేస్తే యశోదామాత యొక్క వాత్సల్య ప్రేమ వాళ్ళందరికంటే కూడా టాప్లో ఉంది, అందరికంటే కూడా చాలా పై స్థాయిలో ఉన్నటువంటి వాత్సల్య ప్రేమ. ఆ స్థితిలో ఉన్నారు యశోదామాత. అలాంటి యశోదామాత గురించి కృష్ణుడి సేవ పక్కన పెట్టేశారు, ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళారు, కృష్ణుడి సేవ కంటే పద్మగంధిని పాలే ఎక్కువైపోయాయి అనేటువంటి భావన నుంచి మనం కనుక తీసుకున్నామంటే మనం పొరపాటు పడ్డాడు. కేవలం పద్మగంధిని పాలు ఎన్ని లీటర్లు ఉంటాయండి ఒక కుండలో? ఒక 5 లీటర్లు ఉంటాయా, 10 లీటర్లు ఉంటాయా? ఒక 5 లీటర్లు, 4 లీటర్లు ఉంటాయి. కృష్ణుడి సేవ ఎక్కువ, 4 లీటర్లు పద్మగంధిని పాలు ఎక్కువ, పోతే ఏమైంది పద్మగంధిని పాలు? కృష్ణుడి సేవను వదిలిపెట్టాల్సినంత ప్రముఖమైనటువంటి పని అది, పద్మగంధిని పాలను రక్షించటం. ఆ పాలు కూడా కృష్ణుడి కోసమే కదా ప్రభుజీ, ఆ పాలు కూడా కృష్ణుడి కోసం. అంటే యశోదామాత యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం కృష్ణ సేవ ఆపాలి అని కాదు, నేను ఏదైతే పాలను కాగబెడుతున్నానో ఆ పాలు కూడా కృష్ణుడి కోసమే, ఆ పాలను కాపాడితే వాటితోటి కూడా కృష్ణుడికి సేవ చేయొచ్చు. ఇప్పుడు నేను కనుక ఈ సేవని ఒక క్షణం పాటు ఆపితే మళ్ళీ నేను క్షణం తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ అదే సేవ తీసుకుంటాను, ఆ తర్వాత పద్మగంధిని పాలతో కూడా సేవ చేయొచ్చు, అంటే డబల్ సేవ చేయొచ్చు. అంటే కృష్ణుని ఎక్కువగా ప్రసన్నం చేసుకో, కృష్ణుని ఎక్కువగా సేవ చేసుకోవచ్చు అనేటువంటిది యశోదామాత యొక్క ఉద్దేశం. అందుకనే పాపం కృష్ణుడు కోప్పడతారు అనేటువంటి ఆలోచన లేకుండా దాని గురించి ఆలోచించలేదు. ఒక క్షణమే కదా కృష్ణుడు పాలు తాకుండా ఆగేది, నేను వెళ్తాను అనుకున్నాను. కానీ ఇది కృష్ణుడికి నచ్చలేదు. కృష్ణుడు ప్రసన్నుడు అవుతారు అని అనుకున్నారు యశోదామాత, కానీ కృష్ణుడు ప్రసన్నుడు అవ్వలేదు, కృష్ణుడు కోప్పడ్డారు. అయితే ఈ యశోదామాత అక్కడికి వెళ్ళి పద్మగంధిని పాలని కొంచెం తగ్గించి, అక్కడ మంట తగ్గించి పద్మగంధిని పాలు పొంగకుండా చేసేటువంటి సమయంలో కృష్ణుడు ఏం చేశారు? కోపం వచ్చేసి అక్కడే ఉన్నటువంటి రాయిని తీసుకుని ఆమె చిలుకుతున్నటువంటి కుండను పగలగొట్టేశారు, పగలగొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే యశోదామాత యాక్చువల్గా పద్మగంధిని పాలను రక్షించడానికి వెళ్ళడానికంటే ముందే పద్మగంధిని పాలు మళ్ళీ తిరిగి అవి ఆ కుండలోకి వెళ్ళిపోయాయి. పొంగుతున్నటువంటి పద్మగంధిని పాలు పొంగు ఆపేశాయి.
ఎందుకు అంటే పద్మగంధిని పాలకు కూడా చేతనం ఉంది. యాక్చువల్గా అవి పొంగడానికి కారణం ఏమిటి అంటే యశోదామాతే పాలిచ్చేస్తున్నారు, మమ్మల్ని కృష్ణుడు తాగరు, ఇంకా మేము ఉండి కూడా ఎందుకు, మేము ఆత్మహత్య చేసుకుందాము అని అవి పొయ్యిలోకి పొర్లుతుంటే, ఎప్పుడైతే కృష్ణుడిని పక్కన పెట్టేసి యశోదామాత వాటిని రక్షించుదాము అని వెళ్ళారో, అప్పుడు పద్మగంధిని పాలు అనుకున్నాయట, అయ్యో మేమెంత పాపం చేశామో, కృష్ణుడి సేవని ఆపేశామో, అదే నేను పొంగకుండా ఉన్నట్టయితే కృష్ణుడి సేవ కంటిన్యూ చేస్తూ ఉండేది యశోదామాత. మేము పొంగడము అనేటువంటిది కృష్ణుడి సేవ యశోదామాత ఆపేలా చేసింది, కాబట్టి మేము ఎంతో పాపం చేశాము, ఇలా మేము పొంగకూడదు అని చెప్పేసి పొంగకుండా మళ్ళీ తిరిగి ఆ కుండలోకి వెళ్ళిపోయాము. ఈ లోపలనే కృష్ణుడు కోపాన్ని ప్రదర్శించేసి అక్కడి నుంచి పారిపోయారు. యశోదామాత తిరిగి మళ్ళీ అక్కడికి వచ్చేసరికి అక్కడ అంతా కూడా కుండలన్నీ పగిలిపోయాయి, అక్కడ ఉన్నటువంటి మజ్జిగన్నీ కూడా పోయాయి, వెన్నంతా కూడా పోయింది, కృష్ణుని వెతుకుతూ ఉన్నారు. అయితే యశోదమాత కన్ఫర్మ్ చేసుకున్నారు ఇలాంటి పనులు కృష్ణుడి మాత్రమే చేస్తారు అని. ఎందుకు, ఇంతకు ముందే గోపికలు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు కృష్ణుడు ఇలాంటి పనులే చేస్తాడు అని. కాబట్టి యశోదామాత చేస్తున్నటువంటి యశోదామాతకు వచ్చినటువంటి అంటే కృష్ణుడు యాక్చువల్గా ఏదైనా దొంగతనం చేయడం అయినా ఏదైనా చిలిపి పనులు చేయడం అయినా కానీ చాలా ప్రవీణుడు, చాలా ఎక్స్పర్ట్ అనమాట, ఎక్స్పర్ట్. ఎవరైనా కొంతమంది దొంగలు దొంగతనం చేస్తే ఇది ఫలానా వాళ్ళు చేశారు అని గుర్తుపట్టలేము వాళ్ళు, అది ఒక ఆర్ట్ దొంగతనం చేసి. అలాంటి కృష్ణుడు ఇంతకు ముందు కూడా చాలా మంది గోపికల దగ్గర దొంగతనాలు చేసి కూడా ఇంతవరకు శిక్షింపబడలేదు అంటే కృష్ణుడు ఎంత చాకచక్యంతో దొంగతనాలు చేస్తారో చూసుకోండి. అంత చాకచక్యాలతో చేసేటువంటి దొంగతనం చేసేటువంటి వ్యక్తి అయినా సరే, ఎంత గొప్పగా దొంగతనం చేసినా సరే, ఏదో ఒక సాక్ష్యాన్ని వదిలేసి వెళ్తారు, అర్థం కాదు, వాళ్ళకే తెలియకుండా వాళ్ళు పట్టుబడే పరిస్థితులకు వాళ్ళే వెళ్ళిపోతారు. ఓకే, ఇప్పుడు కృష్ణుని ఎలా పట్టుబడిపోతున్నారు అని అంటే, తన పాదాలకి అంటినటువంటి ఆ మజ్జిగ ఏదైతే ఉందో పగలగొట్టడం వల్ల తన పాదాల కిందకి మజ్జిగ వచ్చేసాయి. ఓకే, ఆయన నడిచిపోతూ ఉంటే ఆ పాదాల ముద్రలు పడుతూ ఉన్నాయి. సో కృష్ణుడు ఎంత ఎక్స్పర్ట్ దొంగ అయినా కానీ యశోదామాతకి దొరికిపోయారు. ఓకే, అంటే కృష్ణుడు ఎక్కడికి వెళ్ళారో ఆయనకు తెలిసింది. సో ఆ విధంగా యశోదామాత ఇప్పుడు కృష్ణుణ్ణి పట్టుకోవడం కోసం కర్ర పట్టుకొని బయలుదేరారు. కృష్ణుడు చేసినటువంటి తప్పుని శిక్షించడం కోసం కర్ర పట్టుకొని బయలుదేరారు. సో అయితే కృష్ణుడు ఏం చేస్తున్నారు, అక్కడ వేరే గదిలో ఉన్నటువంటి వెన్నని కోతులకు పెడుతున్నారు. కృష్ణుడు వేరే గదిలో ఉన్నటువంటి వెన్నని కోతులకు పెడుతున్నారు. యాక్చువల్గా మనం కృష్ణలీలలో చూస్తే కోతులు చాలా సన్నిహితంగా ఉంటాయి కృష్ణుడికి. కృష్ణలీలల్లో కోతులు చాలా సన్నిహితంగా ఉంటాయి. కృష్ణుడు తను ఏమి దొంగతనం చేసినా తీసుకొచ్చి కోతులకు పెడతారు. అయితే ఇంతకు ముందు అవతారంలో, రామావతారంలో రాముడు ఏం చేశారు కోతులతోటి? వారగట్టించారు, అంటే శ్రమ పడేలా చేశారు, కష్టపెట్టారు కోతుల్ని. ఓకే, రామావతారంలో రాముడు కోతుల్ని కష్టపెట్టారు కాబట్టి కృష్ణుడుగా అవతరించిన తర్వాత భగవంతుడు ఆ కోతుల్ని సుఖపెట్టాలనుకున్నారు. సో అప్పుడు మీరు చాలా కష్టపడ్డారు, ఇప్పుడు రెస్ట్ తీసుకున్నానో ఏమో. సో రాముడుగా ఆయన కోతులు ఎక్కడ కనపడినా సరే కోతులకి ఆయన సేవ చేస్తూ ఉంటారు. అంతకుముందు కోతులతో సేవ చేయించుకున్నారు, ఇప్పుడు కోతులకి సేవ చేస్తూ ఉంటారు కృష్ణ అవతారంలో. సో ఈ విధంగా యశోదామాత ఆ గదిలోకి రావడం అనేటువంటిది జరిగింది, కర్ర తీసుకొని కొట్టడానికి. దీనికి భయపడిపోయారు కృష్ణుడు, యశోదామాత కొడుతుందేమో అని. భయానికే భయాన్ని కలిగించేటువంటి శ్రీకృష్ణ భగవంతుడు, సమస్త సృష్టికి నియామకుడైనటువంటి శ్రీకృష్ణ భగవంతుడు, సమస్త సృష్టి కూడా తన కనుసన్నల్లోనే ఉంటుంది, మాయ కూడా తన ప్రభావంలోనే ఉంటుంది. అలాంటి శ్రీకృష్ణుడు ఒక చిన్న పిల్లాడిగా ఈ డిజిగ్నేషన్స్ అన్ని పక్కన పెట్టేశాడు. నేను ఎవరు, నేను దేవాది దేవుణ్ణి, సమస్త సృష్టి కూడా నేనే మూలము, కార్యకారణాలకి నేనే మూలము, దేవీ దేవతలు అందరూ కూడా నా నుంచే వచ్చారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా నా నుంచే వచ్చారు, జీవులందరూ కూడా నా నుంచే వచ్చారు. సో ఆయన శక్తి అనంతమైనటువంటి శక్తి, భయానికే భయాన్ని కలిగించేటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు భయపడుతున్నారు అని అంటే, ఆయన తన పొజిషన్ని తన స్థితిని అన్నిటినీ పక్కన పెట్టేసి తను కేవలం వాత్సల్య ప్రేమ ఏదైతే ఉందో యశోదామాత ఇస్తున్నారో ఆ వాత్సల్య ప్రేమని పొందాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మామూలుగా పిల్లలు తల్లిదండ్రుల మీద కోపాన్ని ప్రదర్శించడము అనేటువంటిది ఎప్పుడైనా చూసారా మీరు? జనరల్గా జరుగుతూనే ఉంటుంది. ఓకే,
పిల్లలకి చూసి తల్లిదండ్రుల మీద కోపం వస్తుంది, తల్లిదండ్రులకు కూడా పిల్లల మీద కోపం వస్తుంది. అయితే ఈ కోపం వెనకాల ముఖ్య ఉద్దేశం ఏమిటి? కోపం ప్రేమతో తోటి తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టినా, పిల్లలకి తల్లిదండ్రుల మీద కోపం వచ్చి అలిగినా, ఆ వెనకాల ముఖ్య ఉద్దేశం వాళ్ళిద్దరి మధ్య శత్రుభావం కాదు, వాత్సల్యం శత్రుభావం కాదు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎక్కువగా ఉండడం వల్ల. వాళ్ళ ప్రేమ ఏ స్థాయిలో ఉంటుందంటే, యశోదామాత నుంచి శ్రీకృష్ణ భగవానుడు ఎంత ప్రేమ కావాలని కోరుకుంటున్నారో అంత ప్రేమ ఇవ్వకపోతే కోపం వచ్చేస్తుంది. ఇంకా ప్రేమ కావాలి, ఇంకా ప్రేమ కావాలి. అంటే కృష్ణుడికి పంచగలిగినంత ప్రేమ యశోదామాత దగ్గర మాత్రమే ఉంది కాబట్టి, ఆ యశోదామాత మాత్రమే ఆ ప్రేమని ఇవ్వగలదు కాబట్టి యశోదామాత మీద కోప్పడుతున్నారు, నువ్వు ఇవ్వట్లేదు నాకు ప్రేమని, నన్ను పక్కన పెట్టేసి మరీ పద్మగంధిని పాల దగ్గరికి వెళ్ళిపోయాడు. అందుకని ఆయన కోపాన్ని ప్రదర్శించారు. ఈవెన్ తల్లిగా శ్రీకృష్ణుని దండించడానికి కర్ర పట్టుకుని బయలుదేరింది యశోదామాత, కృష్ణుడు దొరికితే కొట్టేస్తుంది. కృష్ణుడు దొరకట్లేదు, కృష్ణుడు దొరికితే కొట్టేస్తుంది. మరి మరి కొట్టడం వెనక మరి యశోదామాతకు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? కృష్ణుడు మంచి కోసం, కృష్ణుడు డిసిప్లిన్ గా ఉండాలని, కృష్ణుడు ఎవరితోటి మాట పడకూడదని, కృష్ణుడు మంచి వ్యక్తిగా పెరగాలి అని. సో నేను దండిస్తే కృష్ణుడు మంచివాడు అవుతాడు అని. అంటే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని దండిస్తే దాని వెనకాల ముఖ్య ఉద్దేశం వాళ్ళ బాగు కోరి, వాళ్ళ మంచి కోరి, వాళ్ళని అరిసినా వాళ్ళని పిల్లలకి మంచి జరుగుతుంది. అది తల్లిదండ్రుల వల్ల జరిగితే, తల్లిదండ్రుల ద్వారా శిక్షింపబడితే అది పిల్లలకి మంచిదే. అయితే ఇది సహజంగా తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య జరిగేటువంటి సంఘటన. మరి కృష్ణుడు కూడా ఒక బాలుడిగా పుట్టినప్పుడు ఇలాంటి సంఘటనలన్నింటినీ కూడా ఆయన కూడా అనుభవించాలి కదా. లేదు, నేను దేవాది దేవుణ్ణి కాబట్టి నన్ను నా తల్లి కొట్టకూడదు, నన్ను నా తల్లి పూజించాలి అన్నట్లు ఉన్నారనుకోండి, అప్పుడు కృష్ణుడు ఆ లీలని అంత మధురంగా ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళ? అంత మధురంగా ఎంజాయ్ చేసి ఉండేవాళ్ళు? అందులోనూ వాత్సల్య ప్రేమకే ఉదాహరణ. వాత్సల్య ప్రేమలో ఇంకా అంతకు మించి టాప్ మోస్ట్ ఎవరూ లేనటువంటి యశోదామాత తోటి ఆ వాత్సల్య ప్రేమను పొందకపోతే కృష్ణుడు అంత బాల్య లీలలు చేయాల్సిన అవసరం కూడా లేదు. అందుకనే కృష్ణుడు, అందుకనే ఈ లీలలో ఒక తల్లి నుంచి దెబ్బలు తింటూ భయపడుతూ పారిపోయేటువంటి కృష్ణుడు మనల్ని రక్షిస్తాడు. అలాంటి కృష్ణుడిని మనం పూజించేది అని ఎవరైనా అనుకోవచ్చేమో కదా. సో మనం పూజించేటువంటి దేవుడు భయపడుతున్నాడు, ఆయనే భయపడుతుంటే మన భయం ఎక్కడి నుంచి తీసేస్తారు? మనం పూజించేటువంటి దేవుడు భయపడి తల్లి నుంచి పారిపోతున్నారు, తనను తాను రక్షించుకోలేక ఆయన మనల్ని ఏం రక్షిస్తారు? ఇలాంటి ఒక భావంలో మనము కృష్ణుని పూజించటం మానేస్తామేమో. కానీ మీరు ఒకటి గుర్తుంచుకోండి, కృష్ణుడు చేసినటువంటి బాల్య లీల అన్నిట్లో కూడా అతి ఎక్కువగా సెలబ్రేట్ చేసుకునేటువంటి లీల ఏమిటి అంటే దామోదర లీల. ఒక నెల పాటు మనం దామోదర లీలను సెలబ్రేట్ చేసుకుంటాం కదండి, ఒక నెల, ఒక కార్తీక మాసం మొత్తం కూడా మనం దామోదర లీలను సెలబ్రేట్ చేసుకుంటాం. అది ఈ దామోదర లీల యొక్క ప్రత్యేకత. ఏడుస్తూ భయపడుతూ చేసినటువంటి లీలను కూడా మనము ఒక ఒక నెల పాటు కృష్ణుడిని పూజిస్తాం ఈ లీలను గుర్తు తెచ్చుకుంటూ. సో కాబట్టి ఇది మామూలు లీల కాదు, చాలా గొప్ప లీల. సో ఈ విధంగా యశోదామాత పరిగెడుతూ కృష్ణుడి దగ్గరికి రావడం అనేటువంటిది జరిగింది. ఆ తరువాత కృష్ణుడు ఒక గదిలో కోతులకి పెడుతూ ఉన్నారు. అయితే కృష్ణుడు ఆ గదిలోనే ఉంటే యశోదామాత కొట్టేస్తుంది కదా, యశోదామాత కొడుతుంది. అదే ఒకవేళ యశోదామాత కోపాన్ని చల్లార్చడం కోసం శ్రీకృష్ణుడు ఒకవేళ ఆ గదిలో నుంచి బయటికి పోయి పబ్లిక్లో నిలబడ్డాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? యశోదామాత కోపం ఉన్నా కానీ 10 మంది ముందు ఎందుకులే ప్రదర్శించడం అని ఆగుతుంది కదా, గట్టి గట్టిగా మాట్లాడదు, అందరి ముందు కొట్టదు అని చెప్పేసి కృష్ణుడు ఏం చేశారు? ఆ గదిలో నుంచి పారిపోయి బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయినా కానీ యశోదామాత పరిగెడుతూ పరిగెడుతూ తన దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే కృష్ణుడిని పట్టుకోవడం అనేటువంటిది యశోదామాతకి సాధ్యం కాదు, ఒకవేళ కృష్ణుడు కనుక నిజంగా దొరకకూడదు అనుకుంటే. కానీ కృష్ణుడు ఏమనుకుంటున్నాను, నేను చాలా దూరం పరిగెత్తేసాను, యశోదామాత చాలా దూరం ఉంది, నాకు వెనకాల లేదు అని అనుకుంటున్నారు. అందుకనే ఆయన పరిగెడుతూ పరిగెడుతూ మధ్యలో ఆగి ఎంత దూరంలో ఉంది యశోదామాత అని చూద్దాం అనుకున్నారు.
పట్టుకోవడానికి దగ్గరకు వచ్చిందా లేదని. ఎప్పుడైతే ఒక క్షణం ఆగి వెనక్కి తిరిగి చూశాడు, వెంటనే యశోదమాతకి దొరికిపోయాడు. ఓకే, సో ఆ తర్వాత యశోదమాత ఏం చేసిందా మనం 11వ శ్లోకం నుంచి చూద్దాం. గౌరీమాత కృతా కృతాగసంతం పరు ప్రరుధంతమక్షిణి కృతాగసంతం పరుదంతమక్షిణి కషంతమంజన్ మషిణి స్వపాణినా. కషంతమంజన్మషిణి స్వపాణినా ఉద్వీక్షమానం భయవిహ్వలేక్షణం ఉద్వీక్షమాణం భయవిహ్వలేక్షణం హస్తే గృహీత్వా విషయంత్యవాగురత్. హస్తే గృహీత్వా విషయంత్యవాగురత్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. యశోదకు పట్టుబడినంతట కృష్ణుడు మరింత భయపడి తాను అపరాధినని ఒప్పుకొనెను. అతడు ఏడ్చుచుండగా కంటి కాటుకు కన్నీటితో కరిగిపోవుటను యశోద కాంచెను. చేతులతో కన్నులను నిలుపుకొనుచు కృష్ణుడు కాటుకను ముఖమంతియు పులుముకొనసాగెను. యశోద అట్టి తన సుందరమైన బాలుని చేయ పట్టుకుని మందముగా గద్దింపసాగెను. భాష్యము: యశోదాకృష్ణుల యొక్క ఈ వ్యవహారమును బట్టి భగవంతుని ప్రేమ భక్తిలో విశుద్ధ భక్తునికి గల మహోన్నతమ స్థానము ఎటువంటిదో మనకు తెలుసుకొనవచ్చును. జ్ఞానులు, యోగులు, కర్మిష్ఠులు, వేదాంతులు కృష్ణుని దరిచేరజాలరు. వారతనికి అత్యంత దూరములోనే నిలిచిపోయి అతని దేహతేజములో ప్రవేశించుటకు యత్నించవచ్చును. కాని ఆదియును వారు సాధింపజాలరు. బ్రహ్మరుద్రుల వంటి దేవతలే శ్రీకృష్ణుని ధ్యానము ద్వారా, సేవ ద్వారా అర్చింతురు. పరమశక్తిశాలి యమరాజు కూడా కృష్ణునికి భయపడును. భక్తులను బంధించని మాట అటుంచి వారి చెంతకైనను వెడలరాదని యమరాజు తన భటులకు ఆదేశించినట్లు ఆజామిళ చరిత్రమునందు మనము కాంచవచ్చును. అనగా కృష్ణునకు, కృష్ణ భక్తులకు యముడు కూడా భయపడును. అయినను శ్రీకృష్ణుడే యశోదకు ఎంత ఆశ్రితుడయ్యననగా చేతిలో బెత్తంను చూసినంత మాత్రమున అతడు తాను అపరాధినని ఒప్పుకుని సామాన్య బాలువుని వలే రోదింప మొదలుడెను. యశోద కూడా తన ముద్దుల పుత్రుని ఎక్కువగా దండింపగోరక వెంటనే చేతిలోనున్న బెత్తమును పడవేసి అతనితో, నీవు అల్లరి చేయకుండా ఉండుటకు ఇప్పుడు నిన్ను కట్టివేసెదను. అప్పుడు స్నేహితులతో ఆడుకున్నట్టు కూడా నీకు వీలుపడదు అని పలికెను. పరతత్వం యొక్క దివ్య స్వభావము విషయమున జ్ఞానులకు, యోగులకు, కర్మకాండ రతులకు భిన్నముగా నుండి విశుద్ధ భక్తుని స్థితిని ఇది చూపుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. యాక్చువల్గా మనకి ఇంకా ఆచార్యులు ఇంకా వేరే భాష్యాల్లో చూస్తే మనకి ఇంకా చాలా డీటెయిల్డ్గా మనకి చెప్తారు. ఆచార్యులు రాసినటువంటి దామోదర అష్టకం విన్నారండి? దామోదర అష్టకం మనం అందరం కూడా కార్తీక మాసంలో చదువుకుంటాం కదా. నమామీశ్వరం, నమామీశ్వరం అనేటువంటి దామోదర అష్టకంలో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా ఇంకా చాలా ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయి అందులో. ఇందులో ఉన్నదానికంటే కూడా ఎక్కువ డీటెయిల్స్ దామోదర అష్టకంలో ఉంటాయి. అంటే అది కృష్ణుడి యొక్క భావం మొత్తం, యశోద యొక్క భావం మొత్తం, కృష్ణుడు ఏం మాట్లాడుతున్నాడు అన్నీ వస్తాయి అవి. అయితే మామూలుగా చూస్తే సో మనం కొంచెం అక్కడక్కడ దామోదర అష్టకంలో చెప్పబడినటువంటి విషయాలను కూడా చెప్పుకుంటే మనకి లీల పూర్తిగా అర్థమవుతుంది. ఓకే, యాక్చువల్గా మనం చూస్తే శ్రీకృష్ణ భగవానుడు ఈ లీలలో ఏడుస్తూ ఉన్నారు. ఇప్పుడు భయపడుతూ ఏడుస్తూ ఉన్నారు. సో తన కంటి నుంచి నీళ్లు వచ్చేస్తున్నాయి. అంటే కృష్ణుడు ఇంతకు ముందు కూడా చాలాసార్లు ఇలా ఏడుస్తున్నట్టు చేశారు లీలలు చేసినప్పుడు. అవన్నీ దొంగ ఏడుపులు. ఆ సమయంలో యశోదమ్మాతకి కృష్ణుడి మీద కోపం లేదు, కృష్ణుడు కొట్టాలి అనేటువంటి ఉద్దేశంలో కూడా లేరు. కృష్ణుడు దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటే యశోదమ్మాత దానికే జాలిపడి, దానికే కరిగిపోయి కృష్ణుడు కళ్ళు తుడిసేది, కృష్ణుని దగ్గరికి తీసుకునేది. గోపికలు కంప్లైంట్ చేసినా కానీ కృష్ణుని ఏమి అనేది కాదు. ఎందుకంటే ఒక్కసారి ఏడ్చాడు అని అంటే యశోదమాత హృదయం కరిగిపోతుంది, అందుకని కృష్ణుని ఏమి చేసేది కాదు. కానీ ఇక్కడ కృష్ణుడు ఏడుపు దొంగ ఏడుపు కాదు, నిజమైనటువంటి ఏడుపు. నిజంగా ఫీల్ అవుతున్నారు ఆయన కూడా, నిజంగా ఆ పాత్రలో ఇమిడిపోయారు. యశోదమాత నిజంగానే భయపడేలా చేస్తున్నారు, కృష్ణుడు నిజంగానే భయపడుతున్నారు. కృష్ణుడు భయపడుతూ ఏడుస్తూ ఉన్నారు. సహజంగా చూస్తే
ఇంతకు ముందు సందర్భాల్లో ఎప్పుడు కృష్ణుడు ఏడ్చినా కానీ యశోదామాత కృష్ణుడి యొక్క కళ్ళు తుడిచేది, ఇప్పుడు మాత్రం యశోదామాత కళ్ళు తుడవట్లే. కృష్ణుడే తనే ఏడ్చి తన కళ్ళని తానే తుడుచుకుంటున్నాడు. సో ఇలా కృష్ణుడు తన కళ్ళని తాను తుడుచుకుంటూ ఉంటే కళ్ళ కాటుక ముఖమంతా కూడా అయిపోయింది. కళ్ళకున్నటువంటి కాటుక ముఖమంతా కూడా పులుముకున్నట్లు అయిపోయింది. సో అప్పుడు యశోదామాత కొట్టడం మానేసి గద్దించడం మొదలుపెట్టారు. యశోదామాత గద్దించడం మొదలుపెట్టారు, పట్టుకున్నారు, పట్టుకొని గద్దించడం మొదలుపెట్టారు. సో అంతకు ముందే యాక్చువల్గా కృష్ణుడు ఏడుస్తూ, నేను చెయ్యలేదు ఈ దొంగతనం, నేను చెయ్యలేదు నువ్వు అనుకుంటున్న పని, నువ్వే కవ్వం చిరుకుతూ ఉంటే నీ చేతిలో తగిలి ఆ కుండ పగిలిపోయింది, కానీ నువ్వు నా మీద నెడుతున్నావు అని కృష్ణుడు అబద్ధం ఆడతాడు యాక్చువల్గా. సో యశోదమ్మకి తెలుసు కదా తను చేయలేదని, అయినా సరే కృష్ణుడు మాత్రం అలానే అబద్ధం ఆడతాడు. కానీ ఇలాంటి అంటే కృష్ణుడు ఏది చేసినా కానీ అది అద్భుతంగానే ఉంటుంది. ఓకే, సో అందుకనే యశోదామాత ఈసారి కృష్ణుడు చేసినటువంటి పనికి జాలి తలవట్లేదు. కృష్ణుడు చేసినటువంటి పనికి జాలి తలవట్లేదు. అందుకనే కృష్ణుడు ఏమంటున్నాడంటే, నిన్ను నేను వదిలేసి నేను వెళ్ళిపోతా ఇక్కడ ఉండను అని ఇంట్లో నుంచి బయటికి పారిపోయి వచ్చేసాడు. అంటే యశోదామాతకి భయం, ఒకవేళ నేను ఇలానే దండిస్తే, నేను ఇలానే కర్ర పట్టుకుని కనుక కృష్ణుడు వెనకాల పరిగెడుతూ ఉంటే, ఒకవేళ కృష్ణుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడేమో, అడవులకి వెళ్ళిపోతాడేమో కోతులతో పాటు కలిసిపోయి, కోతులు కూడా పక్కనే ఉన్నాయి, కోతులతో కలిసి అడవికి వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి యశోదామాతకి ఎక్కడ యశోదామాత కృష్ణుడిని ఎక్కడికి వెళ్ళకుండా కట్టేయాలనుకుంది. యశోదామాత కృష్ణుడిని కట్టివేసేటువంటి ప్రయత్నం చేయబోతుంది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ సునీతమాత. త్యక్త్వాయస్తిం సుతం భీతం విజ్ఞాయార్భకవత్సలాం. త్యక్త్వాయస్తిం సుతం భీతం విజ్ఞాయార్భకవత్సలాం. ఏష కిల తం బుద్ధుం ధామ్నా ధామ్నో ధామ్నాత ధామ్నాత ద్వీర్యకోవిదాం. ఏష కిల తం బద్ధుం నామ్నా తద్వీర్య కోవిద. భావము కృష్ణుడెవరో, అతడెంతటి శక్తిమంతుడో ఎరుగక యశోద ఎల్లప్పుడు అతని ఎడగా అడమగ ప్రేమతో విహ్వలయ్యి ఉండేది. మాతృవాత్సల్యము చే ఆమె అతడెవరనేది విషయమును తెలుసుకొనలేదు. అందువల్ల కృష్ణుడు అమితముగా భయపడినని గమనించినంతటా ఆమె వెంటనే బెత్తమును పడవేసి ఇక అల్లరి చేయకుండా ఉండుటకు అతనిని కట్టివేయదలచెను. భాష్యము యశోద శ్రీకృష్ణుని కట్టివేయగోరినది అతనిని దండించుట కొరకు కాదు, దుడుకు గల బాలుడు భయముతో ఇల్లు వీడునేమో అని తలచినదై ఆమె అట్లు చేయకోరెను. అప్పుడు అది మరి యొక్క ఉపద్రవం కాగలదు. అందువల్ల కృష్ణుడు ఇల్లు విడిచిపెట్టిపోకుండా చేయుటకు ఆమె అతనిని త్రాటితో కట్టివేయకూడదు. కేవలము బెత్తమును చూసి భయపడుచున్నాడు కనుక వెన్న పెరుగు కుండలను పగలగొట్టుట, వాటిలోనున్న పదార్థములను కోతులకు పంచిపెట్టుట వంటి కొంటి పనులను ఇకపై చేయవద్దని యశోద అతనికి చెప్పగోరెను. కృష్ణుడెవరో, అతని అపారమగ శక్తి సర్వత్ర ఎట్లు వ్యాప్తమై ఉన్నదో యశోదకు తెలియదు. కృష్ణుడి ఎడగల విశుద్ధ ప్రేమకు ఇది ఒక ఉదాహరణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో కృష్ణుడు ఎవరండి? దేవాదిదేవుడు ప్రభుజీ, దేవుడు కృష్ణుడిని యశోదామాత కట్టేద్దాము అనుకుంటున్నారు. ఆయన కృష్ణుడు కట్టడం అసాధ్యం. సర్వం వ్యాపించి ఉన్నారు కదా, పరమాత్మ రూపంలో సర్వం వ్యాపించి ఉంది, సమస్త సృష్టి తనలోనే ఉంది. కట్టేయటం అంటే ఏంటి? కృష్ణుని కట్టేయటం అంటే సమస్త సృష్టి చుట్టూ తాడు తిప్పించి కట్టేయాలి, బంధించడం. బంధించడం అంటే. ఓకే, కృష్ణుని బంధించడం అంటే సమస్త జగత్తుని బంధించడం అంటే, ఎందుకంటే సమస్త జగత్తు కూడా తనలోనే ఉంది. ఇంతకు ముందు లీలలోనే యశోదామాత నోరు తెరిచి నువ్వు చూపించు మన్ను తిన్నావా అని అంటే, నోరు తెరిచి చూపిస్తే ఏం చూపించారు? సమస్త జగత్తు చూపించేశారు. మరి అలాంటి సమస్త జగత్తుని తనలోనే పెట్టుకునేటువంటి కృష్ణుడి యొక్క శక్తి సామర్థ్యాలు యశోదమ్మాత వాత్సల్య ప్రేమ కారణంగా అంచనా వేయలేకపోయారు. అందుకని కృష్ణుని కట్టేయాలి అనుకున్నారు, కృష్ణుని కట్టేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, బెత్తం పక్కన పడేసి ఆయన కట్టేయాలి అని అనుకున్నారు. నెక్స్ట్ 13-14 ఉషశ్రీ మాతాజీ. కృష్ణ ప్రభుజీ,
నచాంతర్న బహిర్యస్య న పూర్వం నాపి చాపరం. నచాంతర్న బహిర్యస్య న పూర్వం నాపి చాపరం. పూర్వాపరం బహిశ్చాంతర్జగతో యో జగచ్చయః. పూర్వాపరం బహిశ్చాంతర్జగతో యో జగచ్చయః. తం మత్వాత్మజమవ్యక్తం మర్త్యలింగమదోక్షజం. తం మత్వాత్మజమవ్యక్తం మర్త్యలింగమదోక్షజం. గోపికోలూకలేదాంనా భవంధ ప్రాకృతం యతాం. గోపికోలూకలేదాంనా బబంధ ప్రాకృతం యథా. ప్రభుపాదుల వారి భావము, దేవదేవుడు ఆద్యంతములు అంతర్బాహ్యములు ముందు వెనుకలు లేనివాడు, అనగా అతడు సర్వవ్యాపి కాల ప్రభావము లేనివాడు కనుక భూత భవిష్యత్ వర్తమానములు అతనికి సమానము. సర్వకాలముల యందు అతడు తన దివ్యరూపమున విలసితుడై యుండును. సమస్తమునకు తానే కార్యకారణమైనప్పటికీ పరిపూర్ణుడైనందున అతడు కార్యకారణ భేదమునకు పరుడైయున్నాడు. ఇంద్రియానుభూతికి అతీతుడైన ఆ అవ్యక్తుడు మనుష్య బాలునిగా అవతరించగా యశోద అతనిని సామాన్య బాలుడని తలచినది పొయ్యి రోటికి త్రాటితో కట్టివేసినది. ప్రభుపాదుల వారి భాష్యం, భగవద్గీత 10.12 యందు శ్రీకృష్ణుడు పరబ్రహ్మముగా వర్ణింపబడెను. పరబ్రహ్మ పరంధామ, బ్రహ్మమనగా ఘనమైన వాడని అర్థము. అనంతుడు సర్వవ్యాపి అయినందున శ్రీకృష్ణుడు ఘనమైన వారి కన్నను ఘనతరుడు. సర్వవ్యాపి అయిన వాణిని కొలత కొలుచుట లేదా కట్టివేయుట ఎట్లు సాధ్యపడును? అంతేకాక కాలస్వరూపుడు కూడా అయి ఉన్నాడు. అందువలన అతడు దేశకాలములందు సర్వవ్యాప్తమై ఉన్నాడు. కాలమునకు కూడా పరిమాణము ఉన్నది. మనకు భూత భవిష్యత్ వర్తమానములు ఉన్నప్పటికీ శ్రీకృష్ణునకు అట్టి స్థితులు లేవు. ప్రతి వ్యక్తి యొక్క కొలతను కొలవచ్చును, కాని కృష్ణుడు కూడా వ్యక్తిగతుడే అయినను సమస్త విశ్వము తన నోటి యందు ఉన్నట్లుగా ఇదివరకే చూపి ఉన్నాడు. ఈ విషయములన్నింటిని బట్టి శ్రీకృష్ణుని కొలతను కొలుచుట సాధ్యపడదు. అయినచో యశోద ఎట్లు అతనిని కొలతను తీయుటకు కట్టివేయుటకు యత్నించుచున్నది. కనుక ఇది కేవలము విశుద్ధ ప్రేమ స్థాయిలోనే జరిగినదని మనము నిశ్చయింపవలసి ఉండును. ఇది ఒక్కటే దీనికి కారణము. అద్వైతమచ్యుతమనాదిమనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ వేదేషు దుర్లభం అదుర్లభమాత్మ భక్తౌ గోవిందమాది పురుషం తమహం భజామి. బ్రహ్మసంహిత 5.33 నందు తెలుపబడినది. శ్రీకృష్ణుడే సమస్తమునకు పరమ కారణమైనందున అంతయు ఒక్కటే అయి ఉన్నది. వేద జ్ఞానము చే శ్రీకృష్ణుని కొలతను కొలుచుట కనుగొనుట లేదా గణించుట సాధ్యపడదు. వేదేషు దుర్లభం, అతడు కేవలము భక్తులకే లభ్యమై ఉన్నాడు. అదుర్లభం ఆత్మభక్తౌ, భక్తులు ప్రేమ భక్తి స్థాయిలో వర్తింతురు కనుక అతనితో చక్కగా వ్యవహరించగలరు. భక్త్యా మామ విజానాతి యావాన్ యశ్చాస్మి తత్వతః. ఈ విధముగా యశోద అతనిని కట్టివేయబోరినది. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో కృష్ణుణ్ణి భయపెట్టే వాళ్ళు కానీ కృష్ణుణ్ణి బంధించే వాళ్ళు కానీ ఎవరు లేరు. ఓకే, ఆయనకి బంధించాలి అంటే దేనైనా సరే బంధించాలి అంటే దానికి ఆది అంతము అనేటువంటిది ఉంటే దాన్ని బంధించడం అనేటువంటిది సాధ్యమవుతుంది. ఆది ఎక్కడుందో అంతం ఎక్కడుందో తెలియనటువంటి వాళ్ళని ఎలా బంధిస్తారు మనం? ఏది లోపల ఏది బయట అనేటువంటిది లేదు కృష్ణుడి విషయంలో. ఓకే, ఇది లోపల అని లేదు, ఇది బయట అని లేదు, అంతా ఆయనలోనే ఉంది, ఆయనే అన్నిట్లో ఉంది. అలాంటప్పుడు కృష్ణుడి మీద సర్వవ్యాపి అయినటువంటి కృష్ణుణ్ణి, కాల ప్రభావం లేనటువంటి వాణ్ణి, భూత భవిష్యత్ వర్తమానములు అతనికి సమానం, సర్వకాలముల యందు అతడు తన దివ్య రూపమున విలసితుడయి ఉండును, సమస్తమునకు తానే కార్యకారణమై ఉన్నప్పటికీ పరిపూర్ణుడైనందున అతడు కార్యకారణ భేదమునకు పరుడయి ఉన్నాడు. ఇదంతా కూడా మనం భగవద్గీతలో తెలుసుకునే కృష్ణుడికి సంబంధించినటువంటి కృష్ణుడి యొక్క గొప్పతనం గురించి మనం ప్రత్యేకించి మనం ఇప్పటికైతే ఇక్కడ తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనకు ఆల్రెడీ భగవద్గీతలో ఆల్రెడీ కృష్ణుడే తనకి చెప్పేశాడు, సమస్త సృష్టికి ఆయనే కారణం. ఆయన్ని బంధించడము అనేటువంటి భావన ఏదైతే ఉందో అది కేవలం ప్రేమ స్థాయిలో జరిగినటువంటి ఒక లీల. ఓకే, యశోదామాత యొక్క వాత్సల్య ప్రేమ స్థాయిలో జరిగినటువంటి ఒక లీల. దీన్ని మనము యాక్చువల్గా అయితే కృష్ణుని బంధించడం సాధ్యం కాదు, ఎవ్వరూ బంధించలేరు. అలాంటి కృష్ణుని మరి యశోదామాత బంధించగలిగింది అంటే
అంటే భక్తుడి యొక్క స్థాయి, భక్తుడి యొక్క స్థితి కృష్ణుడి కంటే కూడా పెంచుగా ఉంటుంది. ఓకే, భక్తుడి యొక్క గొప్పతనం భగవంతుడి కంటే ఎక్కువగా ఉంటుంది. భక్తుడి యొక్క శక్తి సామర్థ్యాలు భగవంతుడి శక్తి సామర్థ్యాల కంటే ఎక్కువగా ఉంటాయి. అందుకనే ఒక భక్తుడు భగవంతుడినే బంధించగలడు, కానీ భక్తుడు కానటువంటి వాడు కనీసంగా భగవంతుణ్ణి దర్శనం కూడా చేసుకోలేడు. అది యశోదామాత యొక్క స్థాయి. అందుకనే యశోదామాత కృష్ణుడినే బంధించగలిగింది అంటే యశోదామాత యొక్క స్థాయి ఏమిటి అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. అందుకని మనకి ఆచార్యులు చెప్తూ ఉంటారు, భక్తుడు భగవంతుడి కంటే గొప్పవాడు. అందుకని మనం భక్తుడిని పూజించాలా భగవంతుడిని పూజించాలా అనేటువంటి సందేహం వచ్చినప్పుడు ఎవరిని పూజించాలి? గురువుని భక్తుని భక్తుడిని పూజించాలి. భక్తుల్నే ముందు అందుకని పూజ మనము టెంపుల్కి వెళ్ళగానే ఫస్ట్ ఎవరిని దర్శనం చేసుకుంటాం? ప్రభుపాదాన్ని దర్శనం చేసుకుంటాం. ప్రభుపాద శుద్ధ భక్తుడు కదా, సో మనం అవును ముందు ప్రభుపాదకి నమస్కారం చేస్తాము, ప్రభుపాదను పూజిస్తాము, ఆ తర్వాత కృష్ణుడి దగ్గరికి వెళ్తాము, ఆ తర్వాత కృష్ణుడి దర్శనం చేసుకుంటాం. ముందే కృష్ణుడి దర్శనం చేసుకుని ప్రభుపాద దగ్గరికి రాము మనం. ముందు మనం ప్రభుపాదను దర్శనం చేసుకుని తరువాత కృష్ణుడి దగ్గరికి వెళ్తాం. అంటే భక్తుడు భగవంతుడు మధ్య పోటీ అనేది ఏర్పడితే ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనం? ముందు భక్తుడికే ఇవ్వాలి మాత్రమే బుజ్జి. భక్తుడికి ఇవ్వాలి. ఇది భక్తుల యొక్క స్థాయి, భక్తులు భగవంతుడి కంటే గొప్ప స్థాయిలో ఉన్నారు అనేటువంటి విషయం మనకి ఈ లీల ద్వారా కూడా అర్థమవుతుంది. అంటే కావాలంటే ప్రభుజీ ఒక మాట, ఇప్పుడు ఎక్కువ స్థాయి అంటే భగవంతుడు ఆ భక్తుని యొక్క ప్రేమకి లొంగిపోతారు అంత అలానే అర్థం చేసుకోవాలి బుజ్జి. భగవంతుడు తన భక్తుని తనకంటే పై స్థాయిలో ఉంచుతారు, అందుకనే తన శుద్ధ భక్తులకి భగవంతుడు సేవలు చేస్తారు. మామూలుగా మనం ఆయన అప్పుడు ఏం ప్రేమకి చేస్తాం, భగవంతుడికి సేవ చేయాలని ట్రై చేస్తాం కదా. కానీ కృష్ణుడు అర్జునుడికి సేవ చేశాడా? అర్జునుడు కృష్ణుడికి సేవ చేశాడా? కృష్ణుడు అర్జునుడితో అర్జునుడికి కృష్ణుడు చేశాడు, చేశారు, అర్జునుడికి అర్జునుడు సారథిగా కృష్ణుడు. ఉన్నాడు, అన్ని ఆ చేశారు. సో భగవంతుడు తన భక్తుడి యొక్క స్థాయిని పెంచడం కోసం తన స్థాయిని తగ్గించుకుంటారు అది ఎస్ అంతేకాని, ప్రభు. అంతేకాని తనేమి చిన్నవాడని కాదు భక్తుల ముందు. ఓకే, కృష్ణుడు తన స్థాయిని తాను భక్తుడి యొక్క స్థాయి గొప్పగా చూపించడం కోసం తన స్థాయిని తాను తగ్గించుకుంటాడు. అది కృష్ణుడి యొక్క గొప్పతనం. ఓకే, సో ఈ విశుద్ధమైనటువంటి ప్రేమ స్థాయిలోనే జరిగేటువంటి ఈ యొక్క లీలని మనము ఆ ప్రేమ స్థాయిలోనే అర్థం చేసుకోవాలి, కానీ భౌతికమైనటువంటి స్థాయిలో అర్థం చేసుకోకూడదు. ఇది భౌతికంగా చూస్తే మనందరికీ కూడా ఈ లీల గురించి అర్థం కాక కృష్ణుని తక్కువ అంచనా వేస్తాము. ఈ లీల యాక్చువల్గా ఆధ్యాత్మిక స్థాయిలో లేనటువంటి వ్యక్తులు, కృష్ణ భక్తితోటి ఈ లీలను అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తులు, కృష్ణుడు చాలా చిన్న పిల్లవాడు, కృష్ణుడు సామాన్యమైనటువంటి బాలుడు, కృష్ణుడు భయపడుతున్నాడు, కృష్ణుడు ఏడుస్తున్నాడు, కృష్ణుడు కట్టివేస్తే తెంచుకోలేకపోయాడు, ఇలాంటి మాటలు, ఇలాంటి ఆలోచనలోకి మనం వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ లీలను అర్థం చేసుకోవాలంటే ముందు మనం కృష్ణుడి మీద ప్రేమని కృష్ణుడి మీద భక్తిని పెంచుకోవాలి. ఓకే, ఆ తరువాత ఈ లీల, ఆ తరువాతనే ఈ లీల మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ 15వ శ్లోకం, రామారావు ప్రభు. హరే కృష్ణ. స్వార్థకస్య సద్ధామ బద్ధ్యం మానస్యా స్వార్థకస్య కృతాగసః. ద్వ్యంగులోనమభూతేన సంధతేన్యచ్చ గోపికాం. ద్వంద్వోన అభూతేన సంధదే నచ్చ గోపికా. యశోద ఆ అపరాధి బాలుని కట్టివేయుటకు యత్నించినప్పుడు కట్టుత్రాడు రెండు అంగుళములు తక్కువ ఒకటిను గమనించను. అందువలన ఆమె వేరొక త్రాడు తెచ్చి దానికి తతకూర్చారు. భాష్యం: యశోద శ్రీకృష్ణుని బంధించుటకు యత్నించినప్పుడు త్రాడు తక్కువ ఒకటికు అతని అప్రతిమకు శక్తి ప్రదర్శనలో తొలి అంశము పూతన సంహారము, శకటాసుర సంహారము, రుణావర్త సంహారము ద్వారా అతడు తన అపరిమితమైన శక్తిని ఇదివరకే ప్రదర్శించినాడు. ఇప్పుడు అతడు వేరొక విభూతిని అనగా శక్తి ప్రదర్శనము తల్లికి ప్రదర్శించాడు. నేను సమ్మతించనే నీవు నన్ను బంధించలేవు అని శ్రీకృష్ణుడు చూపగలను. ఈ విధంగా యశోద శ్రీకృష్ణుని కట్టిబేచడి యత్నములో తాను త్రాడు
వెంట త్రాడును తెచ్చి ముడివేసను, చివరకు విఫలురాలయ్యను. కాని శ్రీకృష్ణుడు సమ్మతించిన పిమ్మట ఆమె తన కార్యమున కృతకృత్యురాలయ్యను. అనగా మనుజుడు శ్రీకృష్ణుని ఎడ దివ్య ప్రేమను కలిగి ఉండవలెను, కాని దీని భావము అతడు దేవదేవుని నియంత్రించగలనని కాదు. భక్తుడచ్చని భక్తిచే సంతుష్టుడైనప్పుడు శ్రీకృష్ణుడే స్వయంగా సమస్తమును ఉణర్చగలడు. శ్రీలోన్ముఖే హి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యద. భక్తుడు భక్తిలో అగ్రసరుడైన కొలది కృష్ణుడు తనను అతన్ని వెల్లడి చేసుకొనుచు జిహ్వౌరౌ జిహ్వౌదౌ అట్టి సేవ ఆసక్తికరములతోనూ కృష్ణ ప్రసాద సేవములతోనూ తొలుత నాలుగుతోనే ఆరంభమవును. అత శ్రీకృష్ణ నామాది నభవేద్రాహమిత్రే సేవోన్ముఖేహి జిహ్వాదౌ స్వయమేవ రుచజ్జత. భక్తి రసామృత సింధువు 1.2.234. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో యశోద మాత శ్రీకృష్ణుడిని కట్టివేయాలి అనేటువంటి ప్రయత్నంలో తను తాడు తీసుకొచ్చి కట్టు ఉంటే రెండు అంగుళాలు తగ్గిపోయింది. ఓకే, రెండు అంగుళాలు తగ్గిపోయింది అంటే కృష్ణుడికి ఎంత గొప్ప భక్తులమైనా సరే మనం కృష్ణుడిని నియంత్రించగలము అని అనుకుంటే అది సాధ్యం కాదు. నియంత్రింపబడాలి అని కృష్ణుడు అనుకుంటే తప్ప మనం నియంత్రించలేము కృష్ణుడిని. ఓకే, సో కృష్ణుడిని కట్టివేసేటువంటి ప్రయత్నం ఎప్పుడు సక్సెస్ అవుతుంది యశోద మాతకి? ఎప్పుడవుతుందంటే కృష్ణుడు ఓకే నువ్వు శ్రమ పడిపోయింది చాలే, నా భక్తులు ఎక్కువగా శ్రమ పడడం చూసి నేను ఉండలేను అని కృష్ణుడు అనుకున్నప్పుడు అప్పుడు తన శక్తిని తగ్గించుకుంటారు. యాక్చువల్గా కృష్ణుడి యొక్క శక్తి ఎంత అంటే కృష్ణుడి ఆధ్వర్యంలోనే అన్ని శక్తులు నడుస్తున్నాయి. ఈవెన్ ఈ సమస్త సృష్టి కూడా ఈ విధంగా ఉండడానికి కారణము ఈ యొక్క కృష్ణుడు తన బిభ్రశక్తిని పంపిస్తే ఆ బిభ్రశక్తితోటి ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి మూలకాలన్నీ కూడా కలిసి ఒక ప్రకృతిలా తయారయ్యాయి. ఓకే, సో ఆ బిభ్రశక్తిని ఉపసంహరించేశారు అనుకోండి కృష్ణుడు, ఏమవుతుంది? ఒక్కసారి ప్రకృతి మొత్తం కూడా నశించిపోతుంది. అలానే ఇప్పుడు కృష్ణుడు ఒక శక్తిని ప్రదర్శించారు. ఏమిటి? తన ఉదరాన్ని పెంచేస్తూ ఉన్నారు. తన ఉదరాన్ని పెంచేయడం ఎంత అంటే ఆ తాడు ఎంత పెద్ద తాడు తీసుకొచ్చినా కానీ ఆ తాడు కృష్ణుడి యొక్క ఉదరాన్ని కట్టేయలేనంతగా. ఓకే, ఎంత పెద్ద తాడు తీసుకొచ్చినా కానీ రెండు అంగుళాలు తగ్గుతుంది. ఎంత పెద్ద తాడు తీసుకొచ్చినా కానీ రెండు అంగుళాలు తగ్గుతుంది. తాడుకు తాడు ముడేసి కట్టేసి మళ్ళీ తాడుతో ఇచ్చేసినా కానీ రెండు అంగుళాలు తగ్గుతుంది. రెండు అంగుళాలు తగ్గింది కదా అని చెప్పేసి రెండు మూరలు ఉన్న తాడును తీసుకొచ్చి పెట్టినా కానీ మళ్ళీ రెండు అంగుళాలే తగ్గుతుంది. అంటే కృష్ణుడు శక్తిని ఇంకా 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 పెంచుతూ ఉన్నారు. అంటే ఎప్పుడైతే కృష్ణుడు ఆ శక్తిని ఉపసంహరిస్తారో అప్పుడు యశోదమాత కృష్ణుడి యొక్క ఉదరాన్ని కట్టేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సూర్యకుమారి మాతాజీ. యదాసీత్ తదపి న్యూనం తేనాన్యద్దతి దపి సంధతే. యదాసీత్ తదపి న్యూనం తేనాన్యదపి సంధతే. తదపి ద్వ్యంగులం న్యూనం యద్యదాదత్త బంధనం. తదపి ద్వంగులం న్యూనం యద్యదాదత్త బంధనం. భావం, ఆ త్రాడు కూడా రెండు అంగుళంలో తక్కువయ్యాను. వేరొక త్రాడును తెచ్చి దానికి జతకూర్చగా అదియును అట్లే రెండు అంగుళములు తక్కువయ్యాను. ఇట్లు ఎన్ని త్రాళ్ళు తెచ్చి జోడించినను అన్యును వృధా అయ్యాను. ఎంత త్రాడైనా నువ్వు రెండు అంగుళములు తక్కువ కాదించను. ఓకే, సో ఎంత పెద్ద తాడు తీసుకొచ్చినా ఎన్ని తాళ్ళు కలిపి కట్టినా కానీ కృష్ణుడిని బంధించలేకపోతుంది యశోదమాత. ప్రతి ప్రయత్నంలోనూ ఆమెకి రెండు అంగుళాల తాడు తగ్గిపోతుంది. నెక్స్ట్ 17వ శ్లోకం మంజులత మాత. ప్రభు నేను చదువుతాను ప్రభుజీ. మంజులత హరే కృష్ణ. ఏవం స్వగేహ దామాని యశోధా సంధదత్యపి. ఏవం స్వగేహ దామాని యశోధా సంధదత్యపి. గోపీనాం సుస్మయంతీనాం స్మయంతీ విస్మితాభవత్. గోపీనాం సుస్మయంతీనాం స్మయంతీ విస్మితాభవత్. ఈ విధముగా యశోద తన ఇంటిలోనున్న త్రాళ్ళనన్నింటినీ కలిపినను శ్రీకృష్ణుని బంధింపజాలకపోయేను. అప్పుడు యశోద స్నేహితురాండ్రకు గోపికలు నవ్వుచు ఆ వినోదమును తిలకించసాగిరి. ఆ రీతి శ్రమ
శ్రమించుచున్నప్పటికీ యశోద కూడా అట్లే నవ్వుచుండెను. వారందరూ అమిత విస్మృతులైరి. భాష్యము: శ్రీకృష్ణుడు చిన్న చిన్న చేతులు కలిగిన బాలుడు కనుక ఈ సంఘటన నిజముగా అద్భుతమైనది. వాస్తవమునకు అతనిని బంధించుటకు రెండు అంగముల త్రాడు సరిపోగలదు. ఇంత ఇంటిలోనున్న తాళ్లన్నిటినీ కలిపినప్పుడు వందలాది అడుగుల త్రాడు తయారై ఉండవచ్చును. అయినను శ్రీకృష్ణుడు కట్టుబడలేదు. ఆ త్రాళ్లనన్నీ జతగూర్చినను ఇంకనూ తక్కువ గాజొచ్చును. కనుక ఇది ఎట్లు సాధ్యము అనుచు యశోద ఇతర గోపికులు తలచుట సహజమే. ఈ వినోదమును గాంచి వారందరూ నవ్వుచుండిరి. మొదట త్రాడు రెండు అంగుములు తక్కువయ్యను. రెండవ త్రాడును కలిపినప్పుడు అది కూడా రెండు అంగుములు తక్కువయ్యను. ఈ ప్రకారము ప్రతి తాడు రెండు అంగుములు తక్కువైనప్పుడు అదంతయు కలిపినచో మొత్తము వందల కొలది అంగుములు తక్కువ కావలసి ఉండును. నిఖముగా ఇదిను పరమాశ్చర్యకరము. తన తల్లికి తల్లి యొక్క స్నేహితురాండ్రకు శ్రీకృష్ణుడు చూపిన వేరొక అచింత్య శక్తి ప్రదర్శన ఇది. హరే కృష్ణ. కృష్ణుని యొక్క అచింత్యమైనటువంటి శక్తిని ఎన్ని తాళ్ళు కలిపినా గానీ రెండు అంగుళాలే తక్కువ అవుతుంది. ఎన్ని తాళ్ళు కలిపినా గానీ రెండు అంగుళాలే తక్కువ అవుతుంది. ఇది యశోదామాతకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. యశోదామాత స్నేహితురాళ్ళు అయినటువంటి గోపి వనితలు కూడా అదే ఆశ్చర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. సో యశోదామాత ప్రయత్నాన్ని చూస్తున్నటువంటి గోపికలందరూ కూడా యశోదామాతను చూసి నవ్వుతూ ఉన్నారు. ఓకే, సో అది నెక్స్ట్ 18వ శ్లోకం. మంగతాయర్ మాత స్వమాతు స్విన్నై గాత్రాయ విశ్రస్త కభర స్రజః. హరే కృష్ణ. సమాతు స్విన్నగ్రాత్రాయ విశ్రత్త కబరస్వజః. దృష్ట్వా పరిశ్రమం కృష్ణః కృపయాసీత్యబంధనే. దృష్ట్వా పరిశ్రమం కృష్ణః కృపయాసీ స్వబంధనే. కృపాద్రి వారి భావము. హరే కృష్ణ. తీవ్రమగు పరిశ్రమ వలన యశోద శరీరము చెమటతో తడిసిపోయాను. ఆమె కేశబంధము నుండి పుష్పములు రాలుచుండెను. ఈ విధముగా జనని అలసినదని గమనించినంతట కృష్ణుడు ఆమె పట్ల దయగొని తానే బంధితుడయ్యను. భాష్యము: కరకంకణములతోనూ ఇతర మణిమయ నగలతోనూ చక్కగా అలంకరింపబడి ఉన్న శ్రీకృష్ణుడు ఇంటిలోనున్న తాళనన్నింటినీ తెచ్చినను కట్టుబడిపోవటకు గాంచినంతన యశోదాది గోపికలు పరమ భాగ్యశాలియగు ఆ బాలుడు ఎంత ఎటువంటి భౌతికమైన దేనిచేతను బద్ధుడు కాడని చివరకు నిశ్చయించుకొనిది. ఆ విధముగా వారతను కట్టివేసేడు ఆలోచన మానుకొనిది. కానీ తనకు భక్తునకు జరిగే పోటీలో శ్రీకృష్ణుడు ఒకప్పుడు తాను ఓడిపోవటకు అంగీకరించను. ఈ విధముగా శ్రీకృష్ణుని యొక్క ఆంతరంగిక శక్తి యోగమాయ కార్యరంగమును ప్రవేశించగా ఆ దేవదేవుడు యశోదచే బంధితుడయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది యశోదమాత. యశోదమాత అలా ప్రయత్నం చేస్తుండగా శరీరం అంతా కూడా చెమటలతో తడిచిపోయింది. ఆమె కేశ బంధనం నుండి పుష్పాలు రాలిపోతూ ఉన్నాయి. అయితే అలా అలసిపోయినటువంటి యశోదామాతను చూసినటువంటి కృష్ణుడు దయతలిచి యశోదామాతని గెలిచేలా చేశారు. భగవంతుడికి భక్తుడికి మధ్య జరిగేటువంటి పోటీలో ఎవరు గెలుస్తారు? భగవంతుడు కావాలని ఓడిపోతారు. భక్తుణ్ణి గెలిపిస్తారు భగవంతుడు. భక్తుణ్ణి గెలిపిస్తారు భగవంతుడు. కాబట్టి ఇక్కడ యశోదామాత గెలిచేలా చేశారు. అంటే యాక్చువల్గా ఈ భక్తుడు మనం ఎంత ప్రయత్నం చేసినా కానీ కృష్ణుడు బంధించలేకపోతే ఇక ఇది బంధించడం సాధ్యం కాదు అని చెప్పేసి వదిలేసినటువంటి పరిస్థితుల్లో కృష్ణుడు అప్పుడు దయదలిచి నన్ను బంధించబడడానికి ఒప్పుకున్నారు. తను బంధింపబడడానికి ఒప్పుకోవడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఈరోజుకి ఇక్కడ ఆపుదాం మాతాజీ. సో యాక్చువల్గా చూస్తే కృష్ణుడికి పంచగట్టింది ఎవరు? పొద్దున్నే లేచినప్పుడు స్నానం చేస్తుందామాతే కృష్ణుడికి బట్టలు వేస్తుంది, అలంకరిస్తుంది, ఓకే, చేతులకి కడియాలు పెడుతుంది, సో నడుముకి పంచగట్టింది. మరి నడుముకి పంచగట్టినప్పుడు కృష్ణుడికి సరిపోయింది పంచ, కానీ ఇన్ని మూరలు తాడు తీసుకొచ్చినా కానీ కృష్ణుడికి సరిపోయింది. ఇది ఆశ్చర్యం అన్నమాట. యశోదామాత కూడా ఆశ్చర్యం. అంటే ప్రభుజీ, కృష్ణుడు అందరికి లొంగిపోయాడు అని, అంటే ఈ నీళ్ళను బట్టి కృష్ణుడు ఎంత గొప్పవాడు అని తెలియచేయటం కోసం ఆయన అవును కృష్ణుడిని బంధించడం అనేటువంటిది సాధ్యం కాదు. ఆచార్యులు ఏం చెప్తారంటే రెండు అంగుళాలు తగ్గుతుంది కదా,
ఈ రెండు అంగుళాలు ఏమిటి అని అంటే భక్తుల్లో ఉండాల్సినటువంటిది ఏమిటి అంటే, ఒకటి భగవంతుడి మీద విశ్వాసం, ఒక అంగుళం వచ్చేసి భగవంతుడి మీద విశ్వాసం, రెండవది మన ప్రయత్నం. ఓకే, భగవంతుడి మీద నమ్మకం, మన ప్రయత్నం. అంటే ఈ రెండు మనలో ఉంటే మనం ఏ పని తలపెట్టినా కానీ సక్సెస్ అవుతుంది. ఈ రెండు లేవనుకోండి మనం ఏ పని తలపెట్టినా కానీ ఫెయిల్ అవుతాం. ఉదాహరణకి మనకి విశ్వాసం లేదు భగవంతుడి మీద, ఓన్లీ మన శ్రమ మాత్రమే ఉంది, మనం గెలవలేస్తాం అంటే ఒక అంగుళం తగ్గినట్టు, ఒక అంగుళం ఉంది, మన శ్రమ ఉంది కానీ విశ్వాసం లేదు, భగవంతుడి మీద నమ్మకం లేదు, మనం ఎప్పటికీ కూడా మన మన పనిలో సక్సెస్ సాధించలేము. అయితే ఇంకొక విధంగా భగవంతుడి మీద విశ్వాసం ఉంది పూర్తిగా 100%, కానీ నేనేమి శ్రమ పడను, నేను ఏమీ కష్టపడను, అప్పుడు సక్సెస్ సాధిస్తానా నేను? రెండు ఉండాలి, రెండు ఉండాలి, ఒకటే ఉంటే సరిపోదు. ఓకే, మీరు అంటున్నారు కదా నేను ఎంత కష్టపడినా కానీ నేను సక్సెస్ అవ్వను, భగవంతుడి మీద విశ్వాసం ఉంటేనే సక్సెస్ అవుతాను అని చెప్పేసి, అని నేను కష్టపడకుండా కేవలం భగవంతుడి మీద విశ్వాసాన్ని పెంచుకుంటాను అని అంటే సక్సెస్ అవుతుందా అంటే అది కూడా సక్సెస్ కాదు, మన భౌతిక ప్రయత్నం ఏది కూడా ఫెయిల్ అవుతుంది. కాబట్టి రెండు ఉండాలి, ఆ రెండు తగ్గినప్పుడు మనం ఏ పనిలోనూ సక్సెస్ని సాధించలేము. అందుకని కృష్ణుడు ఇక్కడ ఆ రెండంగుళాలు తగ్గించి, ఆ రెండంగుళాలు మనకు ఉండాల్సినటువంటి రెండు విషయాల గురించి తెలియజేస్తున్నాడు అనమాట. రెండు ఉండాలి, మీకు భగవంతుడి మీద విశ్వాసం ఉండాలి, భగవంతుడి మీద నమ్మకం ఉండాలి, భగవంతుడి మీద భారం వేయాలి, అలానే మీరు మీ ప్రయత్నాన్ని వదిలిపెట్టకూడదు. మీ ప్రయత్నాన్ని వదిలిపెట్టకూడదు, అంతా దేవుడే చూసుకుంటాళ్లే అని ఇంట్లో కూర్చుంటే జరగదు, అలా ఉండకూడదు. అలా ఉంటే దీపం పెట్టినట్టు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. అంటే కొంతమంది మాయావాదులు అనుకుంటారు కదా, చిన్నపిల్లాడిగా ఈమె కట్టేసిన తాళ్ళకే కట్టుబడి పోయినోడు మనల్ని కాపాడగలని, అందుకని ఈ రెండంగుళాలు తగ్గటం అనేది ఈ మహిమను చూపించుంటారు భగవంతుడు. ఈ విశ్వాసము అని ప్రయత్నం రెండు ఉంటేనే భక్తిలో పురోగమించగలుగుతాం అని కూడా. అవును, ఇంకా రెండు మూడు శ్లోకాలు ఉన్నాయి మాతాజీ, ఇది కంప్లీట్ అవుతుంది. తర్వాత మనము యమలార్జున భంజనము, అంటే యశోదమాత ఇక్కడ రోటికి కట్టేస్తుంది, స్టార్టింగ్ లో మీరు పాలు గురించి చెప్పినప్పుడు గో సంబంధించిన పాలు పేర ప్రభుజి నాకు అర్థం కాలేదు. పద్మగంధిని ప్రభుజి, పద్మగంధిన ప్రభుజీ, పుష్పగంధి అని చెప్పారు ప్రభుజీ నిన్న. పద్మగంధి ఒక ఆవు జాతి, సువర్ణ ఏదో చెప్పారు పద్మగంధి ఆవు అంటే మాతాజీ చెప్పింది విన్నాను నేను ఒకసారి. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ఒక విషయం మీరు ఏం మాతాజీ మీరు ఏదో అన్నారు సునీత మాతాజీ? ఆవు పేరు వేరే చెప్పారు కదా, శుభగంధిని ఆవులు, పద్మగంధిని ఆవు, అదొక జాతి. ఆవు పేరు కూడా చెప్పినట్టున్నా సువర్ణ ఏదో చెప్పారు ప్రభుజీ, పుష్పగంధి చెప్పారు నిన్న. ఆవు అది పుష్పగంధి జాతి ఆవు అని చెప్పారు, పద్మగంధిని. ఓకే ప్రభుజీ, నేను పుష్పగంధి ఈ ఆవుల్ని పెంచే విధానం కూడా వేరుగా ఉంటుంది మాతాజీ. ఆవులకి వేసేటువంటి గడ్డి కూడా పాలతో పెంచుతారు. ఓకే, ఆ గడ్డిని తినిపిస్తారు ఆవులకి, ఆ తరువాత ఆ ఆవులు ఇచ్చినటువంటి పాలు చాలా స్పెషల్ అన్నమాట ఇంకా. అందుకని ఆ పాలని కృష్ణుడికి ఇవ్వాలి అని అనుకుంటుంది యశోదమ్మ. ఓకే, మీరు ఇందాక చెప్పారు కదా ప్రభుజీ, నేను మాతాజీ ద్వారా విన్నాను అదే మాట. అయితే పద్మగంధిని ఆవు అంటే దానికి గడ్డి గుడంగా పాలు పోసి పెంచుతారు అని విన్నాను, దానికే పద్మగంధిని అని చెప్పినట్టు విన్నాను ప్రభుజీ, అదే చెప్పాలనుకున్నాను. విన్లేకపోయాను ప్రభుజీ, ఈ రోజు మీరు దానికి వివరణ చాలా బాగా చెప్పారు. ఈ రోజు క్లాస్ చాలా అమోఘంగా ఉంది ప్రభుజీ, నిన్నటి దానికి వివరణ చాలా బాగా చెప్పారు.
ఈరోజు సగం క్లాస్ పైన మళ్ళీ మాకు నిన్నదంతా రీకాప్ చేశారు ప్రభుజీ కొంచెం ఎక్కువసేపు అయిపోయింది, నేను నిన్న కొంచెం నాకు తృప్తి అనిపించలేదు నిన్న చెప్పింది, అందుకని మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేద్దాం. మాకు ఇంకా మంచిగా మళ్ళీ ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ, సందేహం ప్రభుజీ. ప్రభుజీ మీరు ఇప్పుడు ప్రయత్నం ఉండాలి విశ్వాసం ఉండాలి అన్నారు కదా ప్రభుజీ, ఇప్పుడు నాస్తికులకి అలా ఉండదు. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ పాపను ప్రభుజీ నీట్ రాసింది తన, అసలు వాళ్ళు పూజ చేయడం కానీ చెప్పడం కానీ ఇట్లాంటి ఏం ఉండదు ప్రభుజీ, అసలు దేవుడు పట్టునే ఉండదు, ఏం చేయరు అసలు. వాళ్ళ పాప కష్టపడేది, మా పాప కష్టపడేది. మా పాప 1 అయినా 2 అయినా నైట్ జప 4 రౌండ్లు చేసే పండుతున్నాయి ప్రభుజీ, అంత నమ్మకం కంఠమాలేసుకొని చేసేది, అంత అంత బాగా నియమాలు పాటిస్తా ఉన్నట్టు వాళ్ళు అసలు చేసుకున్నారు. తనకి నీట్లో 150 వచ్చింది, మా పాపకి ర్యాంక్ వచ్చింది ప్రభుజీ. ఎలా వాళ్ళకి లేదు కదా, మరి వాళ్ళకి ఎలా వచ్చింది? విశ్వాసం ప్రేమ ఉంటేనే మనం చేసే పని సత్ఫలితాన్ని ఇచ్చింది అన్నారు ప్రభుజీ, ఎలా చూడొచ్చు ప్రభుజీ? ఎలా అంటే వాళ్ళు ఏ జన్మలో అంటే మీరు ఇప్పుడు దీని వల్ల వాళ్ళు మనకి తాత్కాలికంగా కనబడేటువంటి సక్సెస్ నిజమైన సక్సెస్ అని అనుకోవడానికి లేదు మాతాజీ. ఓకే, రెండోది వాళ్ళకి సుకృతి ఉండి ఉంటుంది మనకు తెలియకుండా. సో అలా అని వాళ్ళ స్థాయి మీ పాప స్థాయి ఒకటే అని చెప్పడానికి లేదు. ఓకే, వాళ్ళ స్థాయి మీ పాప స్థాయి ఒకటే అని చెప్పడానికి లేదు. దానికి మనకి ఇప్పుడు మనం దాన్ని చూసి మనము అర్థం చేసుకోవడము అని అంటే అలాంటి విషయాలను చూసి మనము కృష్ణుడి మీద నమ్మకం లేకపోయినా పర్వాలేదు అని అనుకుంటే అది కరెక్ట్ కాదు, ఎందుకంటే అది లాంగ్ టర్మ్ లో మనకు అర్థమవుతుంది దాని రిజల్ట్ అనేటువంటిది. ఓకే, సో ఒక్కొక్కసారి కృష్ణుడు ఏదైనా ఇచ్చినా కానీ భక్తులకి వాళ్ళ మంచి కోసమే ఇస్తారు, ఒకవేళ కృష్ణుడు ఏదైనా భక్తులకి ఇవ్వకపోయినా కానీ అది మంచి కోసమే చేస్తారు, ఒకవేళ అభక్తులకి ఏదైనా ఇచ్చినా కానీ కృష్ణుడు అభక్తులు కృష్ణుని దూషించేటువంటి వాళ్ళకి కృష్ణుడు ఏదైనా ఇచ్చారనుకోండి దాని అర్థం ఏంటి? దాని వల్ల వాళ్ళకి నష్టం కలిగిద్ది అని. కృష్ణుడు అభక్తుల నుంచి ఏదైనా తీసేశారు అనుకోండి అది కూడా వాళ్ళకి ఏదో శిక్ష కోసమే ఇచ్చినట్టు. భౌతికంగా మనకి కనిపించేటువంటి ఏది పొందారు ఏది పొందలేదు అనేటువంటి దాన్ని బట్టి కృష్ణుడు వాళ్ళ మీద కృప చూపించారా లేదా అని మనం చెప్పలేము. ఒక్కొక్కసారి వాళ్ళు భౌతికంగా ఐశ్వర్యాన్ని పొంది ఉన్నా కానీ మనం ఏమంటు కృష్ణుడు కృప చూపించారు కాబట్టి వాళ్ళకి ఐశ్వర్యం పొందారు, కృష్ణుడు కృప చూపించారు కాబట్టి వాళ్ళకి జ్ఞానం వచ్చింది అని మనం అనుకోవచ్చు. కానీ కృష్ణుడు లీల మనకేం అర్థమవుతుంది మాతాజీ? ఓకే, వాళ్ళకి ఇచ్చింది వాళ్ళ వాళ్ళని భౌతికంగా పతనం చెందటానికి ఇచ్చి ఉండొచ్చు, మనకేం తెలుసు? భగవంతుడు మనకి ఇవ్వలేదు అంటే మనకి ఏదో భగవంతుడు ఆ భక్తుడికి భక్తుడికి అందరికి ఒకేలా చూస్తారు స్వామి, అందుకునే అనిపిస్తుంది. ఆ అమ్మాయికి ఇచ్చారంటే పూర్వజన్మ సుకృతం అవ్వచ్చేమని. అందరూ ఒకటే మందజి భగవంతుడికి, అందరూ ఒకటే, కాకపోతే వాళ్ళ శ్రమను బట్టి వాళ్ళకి రిజల్ట్ ఇస్తారు, కానీ భక్తులు స్పెషల్ కృష్ణుడికి. నేను మట్టి కృష్ణ మెస్సి వల్ల మా పాపకి ర్యాంక్ వచ్చింది అనుకుంటుండేది అని ప్రభుత్వం, వాళ్ళకి అసలు అదే ఉండేది కాదు. మీరు అనుకున్నది కరెక్టే, ఏదైనా కృష్ణ మెరిసి ప్రభుజీ, నేను మా పాప కదా చెప్తుంటారు, 99% కృష్ణ మెరిసి 1% నువ్వు కష్టపడ్డావు అని చెప్తుంటాను. ఎందుకు ఇచ్చారు అది అంటే ఇప్పుడు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు మాతాజీ మనం. అంటే మా పక్క ఎట్లా ఉంటారు, వాళ్ళకి ఎందుకు వచ్చింది అని అనుకోనేకూడదు మనం అసలు. ఓకే, నేను కష్టపడ్డాను, నేను భగవంతుడిని నమ్మాను, నాకు వచ్చింది, కృష్ణుడు మరిసి ఉంది కాబట్టి నాకు వచ్చింది అనుకోవడం తప్పలేదు. కానీ పక్కన వాళ్ళకి ఎందుకు వచ్చింది, కృష్ణుడు నమ్మకపోయినా ఎందుకు వచ్చింది, ఈ ప్రశ్న రానేకూడదు అసలు. మా పాపల కొంచెం అది ఉండేది ప్రభుజీ, నువ్వు జపం చేయాలి దాంట్లో చేస్తాం కదా, మరి ఆ పాప తనేం చేయలేదు కదమ్మా, అలా ఆ టైప్ లో మనం కొంచెం ఇంకా ఫోకస్ పెంచాలి భక్తిలో జపంలో. ఓకే, సో మనకు అలాంటి ఆలోచనే రాకూడదు అసలు, ఫస్ట్ ఆఫ్ అలాంటి ఆలోచన రావడం కూడా తప్పే, అలాంటి ఆలోచన రాకూడదు. మీరు అలాంటి ఆలోచన వచ్చినప్పుడే మన కృష్ణుడి మీద విశ్వాసంలో ఏదో తేడా వచ్చిందని అర్థం. ప్రభుజీ ఒకళ్ళతో కంపారిజనే అసలు చాలా చెడ్డాలు, అది భగవంతుడి నిర్ణయం, భగవంతుడు ఏ నిర్ణయం చేసినా కరెక్టే చేస్తారు మాతాజీ, దాని గురించి మనం ఆలోచిస్తాం. వాళ్ళకి
వాళ్ళకి అర్హత ఉంది కాబట్టి ఇచ్చేసారు భగవంతుడు అని అనుకోవాలంటే. ఓకే ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. ఒక చిన్న విషయం, రేపు మనకి క్లాస్ ఉండదు ఎందుకంటే